గుడ్ మార్నింగ్ అండ్ గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. సో ఇక ఎన్రోల్ అయిన స్టూడెంట్స్ యాక్చువల్లీ ఇక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. లెర్న్ డాట్ జాయిన్ డెవప్స్ డాట్ కామ్ ఉంది కదా, సో ఈ యూఆర్ఎల్ ని మీరు బుక్ మార్క్ చేసుకోండి. లెర్న్ డాట్ జాయిన్ డెవప్స్ డాట్ కామ్ స్లాష్ లెర్న్ అనేది. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ఎన్రోల్ అయింటారు కదా, 78S. ఇక్కడ ఒడేమి లాంటి సెక్షన్ ఉంటుంది ఎగ్జాక్ట్లీ. సో ఇక్కడ ఇంపార్టెంట్ లింక్స్, క్యూఎస్ సెషన్ లింక్ అవన్నీ ఇక్కడ ఉంటాయి. ఇంకా గిట్హబ్, వాట్సాప్ గ్రూప్ అవన్నీ ఇక్కడ స్టోర్ చేస్తాం. డెమో డెమో సెషన్, లైనక్స్ సెషన్స్, 5 సెషన్స్, అండ్ దెన్ ఎక్స్పెన్స్ ప్రాజెక్ట్. సో ఇప్పుడు ఎక్స్పెన్స్ ప్రాజెక్ట్ సెషన్ నెంబర్ 8 కదా. సో ఇక్కడికి వస్తే మీరు జాయిన్ నౌ లింక్ ఉంటుంది, ఇక్కడ క్లిక్ చేస్తే మీరు ఆటోమేటిక్గా జాయిన్ అయిపోవచ్చు అనమాట. సో దట్ ఈస్ హౌ యూ కెన్ జాయిన్ టు ద సెషన్ ఉంటాయి. ఓకే, అండ్ రికార్డింగ్ ఇక్కడికే వచ్చేస్తుంది. నెక్స్ట్ సెషన్ సెషన్ 9 అలా క్రియేట్ అవుతుంది. ఇంపార్టెంట్ లింక్స్ అన్ని ఇక్కడ ఉంటాయి. ఓపెన్ దిస్ ఎవ్రీథింగ్. ఓకే, సో ఈరోజుతో ప్రాజెక్ట్ డిస్కషన్ అండ్ లైనక్స్ టాపిక్స్ ఇవన్నీ కంప్లీట్ చేద్దాం. నెక్స్ట్ వీక్ నుంచి ఇంకా వి విల్ స్టార్ట్ విత్ గిట్ అండ్ షెల్ స్క్రిప్ట్ అనమాట. మనం లాస్ట్ సెషన్ లో మనం డిఎన్ఎస్ క్రియేట్ చేసాం కదా, హోస్టింగర్. హోస్టింగర్ లో వి పర్చేస్ డిఎన్ఎస్. సో ఇది మనం AWS కి ట్రాన్స్ఫర్ చేసాం. వి పర్చేస్ టు రా 53, ట్రాన్స్ఫర్ ద 30 టు రా 53. ఈ రోజు ఇంకా టాపిక్ పైన మనం డిస్కషన్ కంప్లీట్ చేద్దాం. ఆల్రెడీ వీడియోస్ షేర్ చేశాను కదా హౌ డిఎన్ఎస్ వర్క్స్ అనేది. ఫస్ట్ అయితే 3 ఇన్స్టెన్సెస్ క్రియేట్ చేస్తున్నా, అండ్ మీరు డెవాప్స్ ప్రాక్టీస్ అని సర్చ్ చేస్తే యూ విల్ గెట్ అవర్ RHEL 9 AMI. ఇది ఓన్లీ నార్త్ వర్జీనియాలోనే అవైలబుల్ ఉంటుంది. ఓకే, యూ కెన్ కీప్ T2.micro, నో కీపేర్, అలోయింగ్ ఎవ్రీథింగ్. అండ్ దెన్ లార్జ్ ఇన్స్టెన్స్. సో డిఎన్ఎస్ ని మనం ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేసాం, అది మనం టెస్ట్ చేసి చూద్దాం ఒకసారి. ఫస్ట్ డిఎన్ఎస్ ఎలా వర్క్ అవుతుంది. డిఎన్ఎస్ ఈజ్ లైక్ ఎ డిక్షనరీ. డిక్షనరీ ఏంటి, కీ వాల్యూ పెయిర్ కదా, జనరల్ కీ ఈక్వల్ టు వాల్యూ. అంటే వాట్ ఈస్ దట్ వర్డ్ అండ్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దట్. సో అలానే ఇక్కడ డిఎన్ఎస్ అంటే ఎలా ఉంటుందంటే, TAWS 78S.online ఈక్వల్ టు ఐపీ అడ్రస్ అన్నట్లు ఉంటుంది. సో ఇది ఎలా జరుగుతుంది ఈ రిక్వెస్ట్లు మొత్తం అంటే, సో ఫస్ట్ బ్రౌజర్లో వెన్ యూ ఎంటర్ జాయిన్ డెవాప్స్ డాట్ కామ్, వాట్ హ్యాపెన్స్ హియర్ ఫస్ట్ టైం అనుకున్నాం. సో బ్రౌజర్లో, సో మనం డిస్కస్ చేసాం కదా కంప్యూటర్స్కి నేమ్స్ అనేది అర్థం కాదు. కంప్యూటర్స్ వర్క్స్ ఆన్ ఐపీ అడ్రస్, మొత్తం ఐపీ అడ్రస్సే కావాలి కంప్యూటర్కి. సో జాయిన్ డెవప్స్ డాట్ కామ్ అంటే కంప్యూటర్కి అర్థం కాదు. ఓకే, సో కంప్యూటర్కి కావాల్సింది ఐపీ అడ్రస్. సో వేర్ కెన్ ఐ ఫైండ్ ఐపీ అడ్రస్? సో బ్రౌజర్ ఫస్ట్ బ్రౌజర్ చెక్స్ ఇట్స్ క్యాష్. సార్ క్యాష్ ఎలా చెక్ చేస్తుంది, క్యాష్ అంటే టెంపరీ మెమరీ లైక్ బ్రౌజర్ హిస్టరీ ఎలా అలా అనుకోండి. బ్రౌజర్ చెక్స్ ఇట్స్ క్యాష్. ఇఫ్ నాట్ ఫైండ్ ఎనీథింగ్ దెన్ ఇట్ ఆస్క్స్ ఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్, దెన్ ఓఎస్ చెక్స్ క్యాష్.
సో ప్రతి చోట క్యాష్ అనేది ఉంటుంది. ఇఫ్ ఇట్ నాట్ ఫైండ్స్ ఎనీథింగ్, సో మన ల్యాప్టాప్ కాన్ఫిగర్ చేసి ఉంటుంది కదా ఐఎస్పికి. సో మనం వైఫైతో కనెక్ట్ అయినప్పుడు, సో ఆబ్వియస్లీ మనం మన ఐఎస్పి ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్తో కనెక్ట్ అయినట్లే. ఫర్ ఎగ్జాంపుల్ మీరు బిఎస్ఎన్ఎల్ ఇంటర్నెట్ తీసుకున్నప్పుడు మీ ల్యాప్టాప్లో వాళ్ళు వచ్చి కొన్ని సెట్టింగ్స్ చేస్తారు, ఆర్ మీ మోడెంలో కొన్ని సెట్టింగ్స్ చేసినప్పుడు ఆ రిక్వెస్ట్ అనేది ఆటోమేటిక్గా ఓఎస్ దగ్గర దొరకలేదనుకోండి. సో ఫస్ట్ బ్రౌజర్ చెక్ చేస్తుంది దాని ఐపీ అడ్రస్ ఉందేమో అని క్యాషియర్, లేకపోతే ఓఎస్ని అడుగుతుంది, ఓఎస్ కూడా చెక్ చేస్తుంది దాని ఐపీ అడ్రస్ ఏమైనా సేవ్ అయిందా క్యాషియర్లో అనేది. అక్కడ కూడా లేనప్పుడు ఇంకేం చేస్తుంది ఓఎస్? ఓఎస్ సెండ్స్ ఎ రిక్వెస్ట్ టు ISP. So it is ISP responsibility to get the IP address of a domain. This is called as DNS resolution. అంటే DNS డొమైన్ నేమ్ ఇచ్చినప్పుడు దాని ఐపీ అడ్రస్ ని తీసుకొచ్చే రెస్పాన్సిబిలిటీ ISPది అనమాట. ఓకే, సో అప్పుడు ఐఎస్పి సైడ్ డిఎన్ఎస్ జనరలీ దాన్ని వాట్ వీ కాల్ ఇట్ యాజ్ రిజాల్వర్ అంటాం. రిజాల్వర్ ఈజ్ ద కాంపోనెంట్ రెస్పాన్సిబుల్ టు ఫెచ్ ఐపి అడ్రస్ ఈజ్ ఫ్రమ్ ఐఎస్పి, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్. సో దస్ ఇది ఒక థియరిటికల్ స్టోరీ, మీరేం దీన్ని హార్డ్గా రిమెంబర్ చేసుకోవాల్సిన అవసరం లేదు, జస్ట్ అర్థం చేసుకోండి ఎలా వర్క్ అవుతుంది అనేది, ట్రై టు ఇమాజిన్. ఓకే, సో ఈ డిఎన్ఎస్కి ఏంటంటే రూట్ సర్వర్స్ అని ఉంటాయి జనరల్లీ. ఎవరు ఆ డిక్షనరీని మెయింటైన్ చేస్తారు అంటే దిస్ దోస్ ఆర్ నథింగ్ బట్ రూట్ సర్వర్స్. ఇప్పుడు ఇంగ్లీష్ డిక్షనరీని ఎవరు మెయింటైన్ చేస్తారు? ఎనీవన్ నోస్? ఆక్స్ఫర్డ్ డిక్షనరీ, ఆక్స్ఫర్డ్ కదా కదా. కొత్త పదాలు యాడ్ చేయాలన్నా ఆక్స్ఫర్డ్ ఇస్ ద బేస్ ఫర్ ఇంగ్లీష్ డిక్షనరీ. ఆక్స్ఫర్డ్ డెసిషన్ తీసుకుంటుంది డిక్షనరీలోకి కొత్త పదాలు యాడ్ చేయాలన్నా. ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ అనేది ఇంతకుముందు లేదు డిక్షనరీలో, గూగుల్ అనే వర్డ్ పాపులర్ అయింది కాబట్టి దెన్ ఆక్స్ఫర్డ్ డిసైడెడ్ టు కీప్ ద వర్డ్ గూగుల్ అండ్ ద మీనింగ్ ఆఫ్ ద గూగుల్ ఇస్ సర్చింగ్ ఇట్, సర్చ్ అన్నమాట. సో అలా కొత్త పదాలు ఏవైనా పాపులర్ అయినప్పుడు ఆక్స్ఫర్డ్ ఆ పదాలని తీసుకెళ్లి డిక్షనరీలో యాడ్ చేస్తుంది. ఓకే, సో అలానే ఈ రూట్ సర్వర్స్ అనేవి ఇవి మెయింటైన్ చేస్తుంది డిక్షనరీస్. హూ ఓన్స్ రూట్ సర్వర్స్? సో ఎవరు ఈ రూట్ సర్వర్స్ ని మేనేజ్ చేస్తారు? దేర్ ఆర్ 12 నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ అక్రాస్ ద వరల్డ్ మేనేజెస్ దీస్ రూట్ సర్వర్స్. అంటే ఇంటర్నెట్ వర్క్ అవ్వాలి అంటే సో ఈ రూట్ సర్వర్స్ అనేవి రన్ అవుతుండాలి. ఈ రూట్ సర్వర్స్ ఎప్పుడైతే ఆగిపోతాయో అప్పుడు చాలా వరకు ఇంటర్నెట్ అనేది ఆగిపోతుంది అనమాట. సో ఒక 13 లొకేషన్స్ లో ఈ రూట్ సర్వర్స్ ఉన్నాయి, అంటే 13 సర్వర్స్ అని కాదు. లెట్ అస్ సర్చ్ ఇట్. రూట్ సర్వర్స్ ఓకే, 13 రూట్ సర్వర్స్ ఉన్నాయి అక్రాస్ ద వరల్డ్. అంటే 13 అని కాదు అవి, సో 13 వీటికి మళ్ళీ బ్యాకప్ ఉంటాయి అనమాట. ఇది ఒక లోడ్ బ్యాలెన్సర్ లాగా వీటికి బ్యాకప్ చాలా ఉంటాయి మళ్ళీ. ఓకే, సో దెర్ ఆర్ 13 రూట్ సర్వర్స్ across the world with many servers as backup, many servers in background. Okay, avi hundreds lo untai. So mostly ye okataina kuda enta worst natural disaster vachina edoka region lo edoka root server anedi run avutune untund anamata. Okay, aa root server ki background lo chaala unnai. So idi a dot root server a to m varaku unnai. Ila ఎవరు వీటిని మేనేజ్ చేస్తారు అంటే దేర్ ఆర్ కంపెనీస్ లైక్, ఇవి
కొన్ని నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ వరిజాన్స్, కొన్ని యుఎస్ఏ డిపార్ట్మెంట్, యునైటెడ్ స్టేట్స్కి సంబంధించిన కొన్ని డిపార్ట్మెంట్స్, గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ కొన్ని నెట్నాడ్ అనే కంపెనీ, ఐసిఏఎన్ సంథింగ్, వైడ్ ప్రాజెక్ట్ జపాను. సో వీళ్ళందరూ వీటికి రెస్పాన్సిబుల్ అనమాట. సో చూడండి ఇక్కడ ఉంది లొకేషన్, ఎక్కడెక్కడ ఉన్నాయి రూట్ సర్వర్స్ అనేవి. సో మన ఇండియాలో కూడా సంథింగ్ ఇట్ ఈస్ ఇన్ చెన్నై, ఇట్ ఈస్ ఇన్ ముంబై ఐ థింక్, అండ్ ఢిల్లీలో ఉన్నట్లుంది, అండ్ గుజరాత్ ఆర్ పాకిస్తాన్ సమ్వేర్, అండ్ ఇక్కడ చూస్తే మలేషియా, సింగపూర్ ఇక్కడ ఉన్న, ఇది ఇండోనేషియా, మలేషియా, సింగపూర్ ఇక్కడంతా ఉన్నట్లున్నాయి. సో అక్రాస్ ది వరల్డ్ ఉన్నాయి. వాటిని మెయింటైన్ చేసేది మోస్ట్లీ యునైటెడ్ స్టేట్స్ యొక్క గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ లైక్ దీస్ థింగ్స్, కొన్ని యూనివర్సిటీస్, నాసా, అండ్ దెన్ యుఎస్ ఆర్మీ, స్వీడన్కి సంబంధించింది ఒకటి, నెదర్లాండ్స్కి సంబంధించింది ఒకటి. సో వీళ్ళు ఓనర్షిప్ తీసుకున్నారన్నమాట. సో వీళ్ళకేం దీంట్లో నుంచి మనీ రాదు, బట్ దే ఆర్ డూయింగ్ ఇట్ ఫర్ ద ఇంటర్నెట్ టు వర్క్. ఓకే, సో ఇంటర్నెట్ వర్క్ అవుతుంది అంటే దాని మీనింగ్ మోస్ట్లీ ఈ రూట్ సర్వర్సే అనమాట, త్రూ డొమైన్స్. డొమైన్స్ కానీ వర్క్ అవ్వకపోతే ఆబ్వియస్లీ వీ కెనాట్ యాక్సెస్, వీ కెనాట్ రిమెంబర్ ద ఐపీ అడ్రస్ కదా. సో ఇలా ఉన్నాయి సర్వర్స్, జస్ట్ లైక్ సర్వర్స్ మీన్స్ అగైన్ ఏ కంప్యూటర్ ఓన్లీ రెస్పాన్సిబుల్ టు స్టోర్ దిస్ ఇన్ఫర్మేషన్. సో ఈ 13 రూట్ సర్వర్స్ని 12 నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ మేనేజ్ చేస్తున్నాయి. సో దేనికి అది ఓనర్షిప్ అనేది మనకు అనవసరం, అదేం మనకి ఇంత గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ మీరు ఈ కాన్సెప్ట్ తెలుసుకుంటే చాలు, ఎవరు ఏది మేనేజ్ చేస్తున్నారు ఇదంతా మనకి అనవసరం. దట్స్ నాట్ పార్ట్ ఆఫ్ డెవఆప్స్ ఫర్ ఎనీ అదర్ టెక్నాలజీ. సో ఇప్పుడు ఏం చేస్తుంది ఈ ఐఎస్పి, ఆల్ ఐఎస్పి ఆర్ కాన్ఫిగర్డ్ విత్ హౌ టు సెండ్ ఏ రిక్వెస్ట్ టు రూట్ సర్వర్స్. సో ఆ రిజాల్వర్, ఈ డిఎన్ఎస్ రిజల్యూషన్ జరిగేటప్పుడు ఐఎస్పిలో ఆ రిజాల్వర్ క్యాష్ అని చెక్ చేసుకుంటుంది. ఓకే, సో రిజాల్వర్ కూడా ఒక క్యాష్ ఉంటుంది, ఆ క్యాష్లో కూడా దొరకకపోతే ఈ రిజాల్వర్ డైరెక్ట్గా వెళ్ళి ఈ రూట్ సర్వర్స్ని కాంటాక్ట్ అవుతుంది అన్నమాట. ఈ రూట్ సర్వర్స్ ఐపీ అడ్రస్ కూడా ఇక్కడ ఉన్నాయి ఓపెన్గా, సో ఐపీ అడ్రస్లు అవి కాన్ఫిగర్ చేసుకొని ఉంటుంది, అది వెళ్ళి వాటిని కాంటాక్ట్ అవుతుంది. సో హౌ ఇట్ విల్ కాంటాక్ట్, సో ఐ వాంట్ ఐపీ అడ్రస్ ఫర్ జాయిన్ డెవఆప్స్ డాట్ కామ్. రూట్ సర్వర్స్ కింద టిఎల్డి అని ఉంటుంది, టాప్ లెవెల్ డొమైన్స్. టిఎల్డి అంటే ఏంటి? సో డాట్ కామ్ ఈజ్ వన్ ఆఫ్ ద టిఎల్డి, డాట్ నెట్ ఈజ్ వన్ ఆఫ్ ద టిఎల్డి, డాట్ ఆర్గ్ ఈజ్ వన్ ఆఫ్ ద టిఎల్డి అంటే ఎండింగ్ అనమాట. జాయిన్ డెవాప్స్ డాట్ కామ్లో అట్లా డాట్ ఇన్ అండ్ దెన్ వాట్ ఎల్స్ డాట్ యుఎస్, డాట్ యూకే, డాట్ ఆన్లైన్, డాట్ ఏఐ, ఇలా చాలా ఉన్నాయి. వాట్ వాట్ ఎల్స్ కెన్ యూ పింగ్ సమ్? డాట్ షాప్, డాట్ సైట్, డాట్ ఎడ్యూ కనెక్ట్, డాట్ ఆర్ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ ఇస్తుంటారు. డాట్ గవ్ డాట్ ఇన్ అనే దాంట్లో అగైన్ ఇట్ ఈస్ అ సబ్ ఆఫ్ డాట్ ఇన్ అనమాట. సో మన డొమైన్లో లాస్ట్ ఉండే పార్ట్ డాట్ గవ్ డాట్ ఇన్, అగైన్ ఇట్ కమ్స్ అండర్ డాట్ ఇండియా. ఓకే, డాట్ కో, డాట్ ఐన్స్, ఇలా చాలా అంటే చాలా వచ్చినాయి. ఇంతకుముందు టిఎల్ఎస్ అనే అంటే కొన్ని ఉండేటివి, ఇప్పుడు చాలా ఉన్నాయి. సో డాట్ కామ్ ఫస్ట్ స్టార్ట్ చేసింది డాట్ కామ్ అనమాట, తర్వాత డాట్ ఆర్గ్, డాట్ నెట్, ఇట్లా కొన్ని కొన్ని పాపులర్ అయితే వచ్చినాయి. డాట్ ఇన్, డాట్ ఎడ్యూ, డాట్ గవ్, అండ్ దెన్ యుఎస్ మిలిటరీకి సంబంధించి డాట్ ఎంఐఎల్. తర్వాత ఏంటంటే ఇంకా చాలా అంటే చాలా టాప్ లెవెల్ డొమైన్స్ వచ్చేసినాయి. చూడండి ఎన్ని ఉన్నాయో, దెర్ కెన్ బి మెనీ. ఈ టాప్ లెవెల్ డొమైన్స్ ని ఎవరు మేనేజ్ చేస్తారు? అగైన్ దేర్ ఆర్ కంపెనీస్. డాట్ కామ్ ని వరిసైన్, డాట్ ఆర్గనైజేషన్ ని పబ్లిక్ ఇంటర్నెట్ రిజిస్ట్రీ అనే ఒక కంపెనీ, డాట్ నెట్ ని వరిసైన్, డాట్ ఐఎన్టి ఇంటర్నేషనల్ అసైన్ నేమ్ నెంబర్స్ అథారిటీ,
అంటే ఇదే అనమాట ఐసిఏఎన్ఎన్. దీని పేరు ఏంటంటే హూ ఓన్స్ రూట్ సర్వర్స్ అనేది ఐసిఏఎన్ఎన్, ఇంటర్నెట్ కార్పొరేషన్ ఫర్ అసైన్డ్ నేమ్స్ అండ్ నంబర్స్. అంటే అసైన్ నేమ్స్ అంటే డొమైన్ నేమ్స్, నంబర్స్ అంటే వాటి ఐపీ అడ్రస్. అంటే డొమైన్ నేమ్స్ని వాటి ఐపీ అడ్రస్ని మేనేజ్ చేసే సర్వర్స్, దోస్ ఆర్ రూట్ సర్వర్స్, దట్ ఈస్ కాల్డ్ అస్ ఐసిఏఎన్ఎన్. సో వీటి ఒక 12 ఉన్నాయి. వీటి కింద ఏంటంటే టిఎల్డిస్ అనేది ఉంటాయి. సో ఇఫ్ ఐ టేక్ ఎ డయాగ్రామ్, సో దిస్ ఇస్ ద రూట్ సర్వర్, రూట్ సర్వర్స్. ఈ రూట్ సర్వర్ కింద టిఎల్డిస్ ఉంటాయి. .com, .org ఇవి మోస్ట్ జెనరిక్ అనమాట. .net ఇలాంటివన్నీ, .edu ఇలాంటివన్నీ. సో ఇది కంట్రీ బేస్డ్, ప్రతి కంట్రీకి ఒకటి ఇచ్చేసారు. .in, .uk, .us. సో ఇట్లా ప్రతి కంట్రీ బేస్డ్ డొమైన్స్ ఇచ్చేసారు. గవర్నమెంట్స్ కి .gov, .in అని అది సబ్ డొమైన్ అనమాట. .ai, .shop ఇట్లా అంతా ఇంకా వచ్చేసాయి. సో దెర్ ఇస్ నో లిమిట్ నౌ. టిఎల్ఎస్ ఆర్ మెనీ. ఓకే, సో ఈ రూట్ సర్వర్స్ వీటిని మేనేజ్ చేస్తూ ఉంటుంది. ఐ మీన్ వాటిని కనెక్ట్ అయి ఉంటుంది. ప్రతి టాప్ లెవెల్ డొమైన్ని, సో ఈ రూట్ సర్వర్స్ని మేనేజ్ చేసేది ఐసిఏఎన్ఎన్. ఈ కంపెనీ వీటిని ఫర్ ఎగ్జాంపుల్ వారిసైన్, ఇలా ఒక్కొక్క టాప్ లెవెల్ డొమైన్కి మళ్ళీ ఒక్కొక్క ఓనర్షిప్ ఉంటారు. ఓకే, సో ఇప్పుడు మనం మన ఐఎస్పీ రిజాల్వర్ వచ్చేసి జాయిన్ డెవలప్స్ .com ఐపీ అడ్రస్ కావాలి అని రూట్ సర్వర్స్ని అడిగినప్పుడు రూట్ సర్వర్ ఏం చేస్తుందంటే దాన్ని స్కాన్ చేస్తుంది. సో జాయిన్ డెవలప్స్ .com కమ్స్ అండర్ .com టిఎల్డి. ఓకే, సో అప్పుడు రూట్ సర్వర్ ఏం చేస్తుంది, రూట్ సర్వర్ విల్ గివ్ ద ఇన్ఫర్మేషన్ ఆఫ్ .com టిఎల్డి. సో మనం కూడా ఒక టిఎల్డిని ఏదైనా క్రియేట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ .devops అని. దాన్ని మీరు ఓనర్షిప్ చేసుకోవాలంటే యూ నీడ్ టు జస్టిఫై యువర్ మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ యూఆర్ ఏబుల్ టు మేనేజ్ అని చెప్పేసి ఆ రూల్స్ అన్ని పాటించి మనం కూడా ఒక టిఎల్డిని రిజిస్టర్ చేసుకొని ఒక కంపెనీ లాగా మనం కూడా రూట్ సర్వర్ దగ్గర పర్మిషన్ తెచ్చుకోవచ్చు. అప్పుడు రూట్ సర్వర్ మనల్ని లిస్ట్ చేసుకుంటుంది అనమాట. ఓకే, సో ఇది .com టిఎల్డి యొక్క ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. సో దిస్ ఇన్ఫో విల్ బీ స్టోర్డ్ ఇన్ రిజాల్వర్ క్యాష్. అంటే మళ్ళీ మళ్ళీ ఇక రూట్ సర్వర్ని కాంటాక్ట్ అవ్వకుండా, సో నెక్స్ట్ టైం ఏమవుతుంది, సెకండ్ పర్సన్ జాయిన్ డెవోప్స్ .com కొట్టినప్పుడు, సో .com ఆర్ ఇంకొకటి ఏదైనా కొట్టినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఫేస్బుక్ .com కొట్టారు, అప్పుడు రిజాల్వర్ ఏం అర్థం చేసుకుంటుంది, .com టిఎల్డి కోసం నేను మళ్ళీ రూట్ సర్వర్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, నా క్యాషేలో .com టిఎల్డి ఎంత ఇన్ఫర్మేషన్ ఉంది అని అర్థం చేసుకుంటుంది. ఓకే, సో దెన్ ఇట్ విల్ కాంటాక్ట్ .com టిఎల్డి. ఓకే, సో టాప్ లెవెల్ డొమైన్. సో మనం తీసుకుంది జాయిన్ డెవలప్స్ .com కాబట్టి ఆబ్వియస్లీ టిఎల్డి షుడ్ మెయింటైన్ వాట్ ఈస్ ద ఐపీ అడ్రస్ ఆఫ్ .com టిఎల్డి. Should maintain what is the IP address of joindevops.com. So ikkada varaku oka process. So indulo root servers vachindi and then we got TLDs vachindi. Ippudu manam konnindi enti, domain providers, domain registrars or providers. Manam evar daggara teeskunnam, హోస్టింగర్ దగ్గర తీసుకున్నాం, గోడాడీ హోస్టింగర్, రౌట్ 53 ఈజ్ ఆల్సో వన్ థింగ్ అండ్ గూగుల్ ఈజ్ ఆల్సో సెల్లింగ్ ఇట్.
అండ్ చాలా ఉన్నాయి కదా ఇంకా, ఏమి ఉన్నాయి? డూ యూ నో ఎనీథింగ్? సమ్మన్ ఒక 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 మీడియేటర్స్ ఉన్నారు, డొమైన్స్ ని సెల్ చేసే వాళ్ళు. వాళ్ళందరూ వీళ్ళు డొమైన్ రిజిస్ట్రార్స్ ఆర్ డొమైన్ ప్రొవైడర్స్. సో వీళ్ళు ఏం చేస్తారంటే, వెన్ యూ బై ఏ డొమైన్ ఇన్ హోస్టింగర్, దే విల్ అప్డేట్ .com TLD అబౌట్ యువర్ డొమైన్ అడ్రస్ డీటెయిల్స్ ఎక్సెట్రా. ఓకే, సో ఇప్పుడు నేను DAWS78S.online అనేది తీసుకున్నప్పుడు హోస్టింగర్లో, హోస్టింగర్ ఏం చేసి ఉంటుంది దాన్ని, డాట్ ఆన్లైన్ టీఎల్డీకి ఆ ఇన్ఫర్మేషన్ని అప్డేట్ చేసి ఉంటుంది. ఓకే, సో ఏమేమి ఇన్ఫర్మేషన్ అప్డేట్ చేస్తుంది? డొమైన్ నేమ్, అడ్రస్, అండ్ వాట్ ఎల్స్? నేమ్, సర్వర్స్. ఓకే, ఇవన్నీ అప్డేట్ చేస్తుంది. సో ఇప్పుడు నేనేం చేశాను, హోస్టింగర్ నుంచి AWSకి ట్రాన్స్ఫర్ చేశాను. ట్రాన్స్ఫర్ చేసి ఐ అప్డేటెడ్ AWS నేమ్ సర్వర్స్ ఇన్ హోస్టింగర్. ఇప్పుడు హోస్టింగర్ ఏం చేయాలి? సో లాస్ట్ టైం నేను నేమ్ సర్వర్స్ అప్డేట్ చేసినప్పుడు హోస్టింగర్ ఏం చెప్పింది? ఇట్ విల్ టేక్ 24 అవర్స్ టైం అని చెప్పింది. సో హోస్టింగర్ విల్ అప్డేట్ నేమ్ సర్వర్స్ టు ద టిఎల్డి. ఓకే, సో మీరు నేమ్ సర్వర్స్ చేంజ్ చేయకపోతే హోస్టింగర్ వాటి యొక్క నేమ్ సర్వర్స్ ని అప్డేట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ అస్ సీ దిస్, మన హోస్టింగర్ ఉంది కదా, మేనేజ్ పైన క్లిక్ చేసినప్పుడు ఇక్కడ డిఎన్ఎస్ నేమ్ సర్వర్స్ ఉంది. సో ఇవేంటి, ఇవి ఏడబ్ల్యూఎస్కి సంబంధించినవి. సో నేను ఇక్కడ ఏడబ్ల్యూఎస్ నేమ్ సర్వర్స్ అప్డేట్ చేయగానే హోస్టింగర్ రెస్పాన్సిబిలిటీ ఏంటి? మీ డొమైన్లో మీరు ఏం అప్డేట్ చేసినా కూడా ఆ ఇన్ఫర్మేషన్ని ఈ డాట్ ఆన్లైన్ అనే టీఎల్డీకి అప్డేట్ చేయాలి. ఓకే, సో నౌ డాట్ ఆన్లైన్ టీఎల్డీ హ్యావ్ AWS నేమ్ సర్వర్ డీటెయిల్స్. సో ఇప్పుడు మన రిక్వెస్ట్, ఫర్ ఎగ్జాంపుల్ జాయిన్ డెవాప్స్ డాట్ కామ్ వెళ్ళినప్పుడు ఆర్ DAWS78S.online వెళ్ళినప్పుడు, సో అవర్ రిజాల్వర్ కాంటాక్ట్స్ డాట్ ఆన్లైన్ టీఎల్డీ కదా, ఈ డాట్ ఆన్లైన్ టీఎల్డీని కాంటాక్ట్ అయినప్పుడు, సో అప్పుడు అది ఏమిస్తుందంటే, డాట్ ఆన్లైన్ టీఎల్డీ విల్ గివ్ నేమ్ సర్వర్ డీటెయిల్స్. అంటే ఎవరు మేనేజ్ చేస్తున్నారు, నేమ్ సర్వర్స్ అంటే ఎవరు మేనేజ్ చేస్తున్నారు ఈ డొమైన్ అనేది ఇస్తుంది. ఇప్పుడు ఏమొస్తుంది, AWS వస్తుందా, హోస్టింగర్ వస్తుందా? హూ ఈస్ మేనేజింగ్ నౌ DAWS78S.com? సో రిజాల్వర్ విల్ గెట్ AWS నేమ్ సర్వర్ డీటెయిల్స్. దెన్ రిజాల్వర్ విల్ కాంటాక్ట్ AWS నేమ్ సర్వర్స్. దెన్ AWS విల్ గివ్ ఏ రికార్డ్. ఓకే, సో ఇప్పుడు మనం మన దాంట్లో ఒక చేసి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ టేక్ దిస్ యాజ్ ఫ్రంట్ ఎండ్. ఫ్రంట్ ఎండ్, సో దీన్ని కనెక్ట్ అయ్యి మనం ఎంజినిక్స్ ఇన్స్టాల్ చేద్దాం. సూపర్ ఫుటీ
sudo su dnf install nginx-y. సిస్టమ్ సిటిఎల్ స్టార్ట్ ఎంజినిక్స్. ఓకే, స్టార్ట్ అయింది అంటే మనకి ఏమొస్తుంది ఇక్కడ? సో వి విల్ గెట్ వెబ్ పేజ్. సో పేజ్ వచ్చిందా? సో దీన్ని ఇప్పుడు నేను డొమైన్ నేమ్ అటాచ్ చేయాలి అనుకుంటే ఇక్కడ. సో హౌ డొమైన్ వర్క్స్ నౌ ఎడి క్యాప్. సో దిస్ ఈస్ బ్రౌజర్. సో ఫస్ట్ బ్రౌజర్ క్యాష్ అని కనెక్ట్ అవుతుంది. బ్రౌజర్ క్యాష్ అని సో క్యాష్ ఇలా లేదనుకోండి, బ్రౌజర్ ఎక్కడికి వెళ్తుంది? ఓఎస్. అగైన్ ఓఎస్ ఇట్ విల్ ఆస్క్ ఇట్స్ క్యాష్. ఓఎస్ లో కూడా ఇన్ఫర్మేషన్ లేదు. నౌ వేర్ ఇట్ విల్ గోస్? ఐఎస్పి. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఐఎస్పి రిజాల్వర్. ఐఎస్పి రిజాల్వర్ కూడా ఇట్స్ క్యాష్ అని చెక్ చేసుకుంటుంది. ఇక్కడ కూడా లేదనుకోండి, నౌ హూమ్ ఇట్ విల్ కాంటాక్ట్? రూట్ సర్వర్స్. సో రూట్ సర్వర్స్ ఏం ఇన్ఫర్మేషన్ ఇస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ద రిక్వెస్ట్ ఈస్ DAWS78S.online, రూట్ సర్వర్ డైరెక్ట్ ఐపీ అడ్రస్ ఇవ్వదు. రూట్ సర్వర్ ఇచ్చే ఇన్ఫర్మేషన్ ఏంటి? టిఎల్డి బేస్డ్ డాట్ ఆన్లైన్ యొక్క డీటెయిల్స్ ఇస్తుంది. దెన్ ఐఎస్పి రిజాల్వర్ విల్ అగైన్ కాంటాక్ట్ డాట్ ఆన్లైన్ టిఎల్డి. ఈ ఇన్ఫర్మేషన్ అనేది క్యాష్ లో పెట్టుకుంటుంది రూట్ సర్వర్స్. రూట్ సర్వర్ ఇచ్చిన ఆన్లైన్ టీఎల్డీ, ఎందుకంటే టీఎల్డీ ఇన్ఫర్మేషన్ మళ్ళీ మళ్ళీ చేంజ్ అవ్వదు కాబట్టి ఆన్లైన్ టీఎల్డీని ఇక్కడ పెట్టుకున్నప్పుడు మళ్ళీ రూట్ సర్వర్ని కాంటాక్ట్ అయ్యే ఎక్స్ట్రా రిక్వెస్ట్ ఉండదు, ఎక్స్ట్రా స్టెప్ ఉండదు అనమాట. వన్స్ డాట్ ఆన్లైన్ ఇక్కడికి వచ్చేసినప్పుడు నెక్స్ట్ టైం రిజాల్వర్ డైరెక్ట్లీ డాట్ ఆన్లైన్ టీఎల్డీకి వెళ్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ DAWS78S.online వచ్చినప్పుడు క్యాష్ లో సేవ్ అయింది. మళ్ళీ జాయిన్ డెవాప్స్ డాట్ ఆన్లైన్ వచ్చినప్పుడు మళ్ళీ రూట్ సర్వర్ని కాంటాక్ట్ అవ్వాల్సిన ఎక్స్ట్రా స్టెప్ లేదనమాట. క్యాషేలోంచి డాట్ ఆన్లైన్ టీఎల్డీని తీసుకొని ఆన్లైన్ టీఎల్డీని కనెక్ట్ అవుతుంది. సో ఆన్లైన్ టీఎల్డీ ఇప్పుడు ఏమిస్తుంది? సో నేను హోస్టింగర్ దగ్గర డొమైన్ కొన్నప్పుడు, సో దిస్ ఇస్ ద డొమైన్ ఐ బాట్ ఇన్ హోస్టింగర్ యూజర్. సో యూజర్ దే బాట్ డొమైన్ విత్ హోస్టింగర్. సో ఈ హోస్టింగర్ ఆ డొమైన్ ఇన్ఫర్మేషన్ ని ఆన్లైన్ టీఎల్డీకి అప్లోడ్ చేస్తుంది. సో వాట్ ఈస్ దట్ నేమ్ అడ్రస్ నేమ్ సర్వర్స్. సో ఇనీషియల్ గా హోస్టింగర్ నేమ్ సర్వర్స్ ని పంపిస్తుంది. సో మళ్ళీ యూజర్ ఏం చేశాడు? ఈ డొమైన్ తీసుకెళ్ళి AWS కి మార్చాడు. AWS Route 53 కి మార్చాడు.
హోస్టింగ్ గారి నుంచి డొమైన్ ఓనర్షిప్ ని AWS మార్చినప్పుడు, ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తుంది హోస్టింగ్ గారు, ఈ నేమ్ సర్వర్స్ ని ఇక్కడ అప్డేట్ చేస్తుంది అనమాట. అంటే AWS నేమ్ సర్వర్స్ ని డాట్ ఆన్లైన్ TLD కి అప్డేట్ చేస్తుంది. ఇప్పుడు ఏమి ఇస్తుంది, ISP రిజాల్వర్ AWS కి సంబంధించిన అవి ఇస్తుంది. అప్పుడు ఏమవుతుంది, ISP రిజాల్వర్ మళ్ళీ Route 53 ని కాంటాక్ట్ అవుతుంది. Route 53 ని కాంటాక్ట్ అయినప్పుడు Route 53 IP అడ్రస్ ని ఇస్తుంది. IP అడ్రస్ ఎట్లా ఇస్తుంది, ఇప్పుడు నేను ఇక్కడ కాన్ఫిగర్ చేయాలి, ఇప్పుడు నా సర్వర్ ఉంది కదా IP అడ్రస్, సో నేను వెళ్ళి ఇక్కడ ఈ ఏ రికార్డ్ ఉంది కదా దీన్ని ఎడిట్ చేసి ఐ నీడ్ టు గివ్ దిస్ వన్. Route 133.50. సో నౌ యూ ఎంటర్ DAWS 78S ఆన్ డాట్ ఆన్లైన్ ఇన్ యువర్ మొబైల్ ఆర్ ల్యాప్టాప్. రైట్, సో దిస్ ఇస్ హౌ ఇట్ గోస్ ఇన్ బ్యాక్ గ్రౌండ్. ఓకే, సో ఇప్పుడు ఎలా ఈ డీటెయిల్స్ ఒకవేళ రాలేదంటే ట్రబుల్ షూటింగ్ కమాండ్ వచ్చేసి జనరల్లీ గిట్ బాష్ లో, ఐ హోప్ దట్ ఈస్ వర్కింగ్ ఫర్ యూ, DAWS 78S.online. సో ఎన్ఎస్ లుక్అప్ అనేది ఉంటుంది, ఎన్ఎస్ లుక్అప్ ఆర్ మన విండోస్ కమాండ్ ప్రాంప్ట్ లో కూడా ఉంటుంది. ఎన్ఎస్ లుక్అప్ ఇస్ ద కమాండ్, ఇట్ విల్ షో. ఓకే, ఇక్కడ ఇంకా అప్డేట్ అవ్వలేదు, లెట్ అస్ టేక్ ఎన్ఎస్ లుక్అప్ ఆన్లైన్. ప్రాపర్ గా అప్డేట్ అయిందా లేదా తెలుసుకోవడానికి DAWS 78S.online 133.50 చూడండి, ఇది అమెజాన్ అని కూడా చెప్తుంది. సో ఎందుకు మనం అమెజాన్ కి పంపించామంటే, సో మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఎక్కడ ఉంది కాబట్టి మనం ఆటోమేటిక్ గా Route 53లో చాలా ఫాస్ట్ గా అప్డేట్ చేయొచ్చు అనమాట. అదే ఇప్పుడు నేను హోస్టింగర్లోకి వెళ్ళి ఇక్కడ DNS రికార్డ్ గా నేను పెట్టాను అనుకోండి, అప్పుడు ఏం చేస్తుంది హోస్టింగర్ ఈ డాట్ ఆన్లైన్ TLDకి పంపించడానికి చాలా టైం తీసుకుంటుంది. ఓకే, ఆ హోస్టింగర్ నేమ్ సర్వర్స్ కొంచెం టైం తీసుకుంటాయి. ఇప్పుడు నేను AWSలోంచి బయటకు వచ్చి ఇక్కడంతా మాన్యువల్గా చేసుకోవడం కంటే నా ఎంటైర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ AWSలోనే ఉంది కాబట్టి నేను ఆ డొమైన్ ట్రాన్స్ఫర్ షిప్ని నేను AWSలోనే పెట్టుకుంటే డొమైన్ ఓనర్షిప్ని నాకు అప్డేట్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది అనమాట. వీ కెన్ డూ సమ్ లాట్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆటోమేషన్. ఓకే, సో ఎనీ క్వశ్చన్స్ ఇన్ దిస్ DNS టాపిక పర్టికులర్లీ? ఐఎమ్ లోయరింగ్ ఆల్ హ్యాండ్స్, సార్ లోయర్ చేస్తున్నా. DNS టాపిక్ పైన క్వశ్చన్స్ ఉంటే లెట్ అస్ హ్యావ్. పవన్ వల్లపు, పవన్ వల్లపు, యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్ ఆన్ దిస్ DNS? హాయ్ శివ. యా, సో ఇప్పుడు ఈ 3 ఇన్స్టెంట్స్ క్రియేట్ చేసేటప్పుడు నార్త్ వర్జీనియాలో చేయాలని చెప్పారు కదా, ఓన్లీ ఫర్ DNSే కదా అది? ఇది అవర్ ప్రాజెక్ట్, దిస్ ఇస్ అవర్ ప్రాజెక్ట్. అదే, ఇది ప్రాజెక్ట్లో ఈ ఓన్లీ ఈ ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ వీటి వరకు ఈ ప్రాజెక్ట్ వరకు నార్త్ వర్జీనియా సెలెక్ట్ చేసుకోవాలి కదా. ఎవ్రీథింగ్, అవర్ ఎంటైర్ కోర్స్ ఇస్ గోయింగ్ టు బి బేస్డ్ ఆన్ నార్త్ వర్జీనియా, బికాస్ నార్త్ వర్జీనియా ఇస్ చీప్ కంపేర్ టు ఓకే ఎనీ అదర్ లొకేషన్. ఓకే, ఓకే, ఎనీ కంప్లీట్ కోర్స్ క్వశ్చన్? కంప్లీషన్ వరకు నార్త్ వర్జిన్ అనేది యూజ్ చేయాలి. ఎస్, ఎనీ క్వశ్చన్ ఆన్ దిస్ DNS? ప్రస్తుతానికి అయితే ఏం లేదు.
అండ్ వచ్చేసి అంతే, ఏం లేదు. ఒక క్యూఏ సెషన్ గురించి డౌట్ ఉంది. కార్తీక్ పాల్. ఓకే ఎనీ పర్టికులర్ క్వశ్చన్ ఆన్ థియమ్స్? మోహన్ సాయి వెన్న. హాయ్ శివ, థ్యాంక్ యూ సో మచ్ యాక్చువల్లీ ఈ డిఎన్ఎస్ దాంట్లో డిఫరెన్స్ బిట్వీన్ హెచ్టిటిపిఎస్ అండ్ హెచ్టిటిపిఎస్ బికాస్ ఇప్పుడు మీరు డిఏడబ్ల్యూఎస్ ఆన్లైన్ అని కొడుతుంటే అది రిక్వెస్ట్ హెచ్టిటిపికి వెళ్తుంది, అదే హెచ్టిటిపిఎస్లో కొడుతుంటే కుడ్ నాట్ ఫైండ్ ద సర్వర్ అని వస్తుంది. రెండింటికి డిఫరెన్స్ ఏంటంటారు? That is not DNS. That is not about DNS. That is about SSL security. Okay, so ఓకే that we will discuss anyhow in our coming session. Okay, got it. Yeah. So this diagram is the whole explanation, whatever we discussed now. Okay, you just go and watch it again like this. Mahender Kanuganti. హాయ్ శివ. హాయ్. ఇప్పుడు ఈ రూట్ సర్వర్స్ మేనేజ్ చేస్తుంది నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్, 12 లొకేషన్స్, 13 రూట్ సర్వర్స్ అన్నారు కదా, సో వాళ్ళకి వచ్చే ప్రాఫిట్ ఏముంటుంది? నార్మల్గా ఇప్పుడు మనం ప్రతి ఒక్క డొమైన్ అంటే లాక్స్ లో క్రోర్స్ లో ఉంటాయి కదా డొమైన్స్ ఓవర్ ద వరల్డ్, వాళ్ళు ప్రాఫిట్ కోసం వర్క్ చేయరు. సో దే వర్క్ ఫర్ ఇంటర్నెట్. వాళ్ళు ఆల్రెడీ పెద్ద కంపెనీస్. వాళ్ళు ICANN. ప్రాఫిట్ కోసం వర్క్ చేయరు కొన్ని కంపెనీస్, బికాస్ దే ఆర్ గెటింగ్ లాట్ ఆఫ్ ప్రాఫిట్ త్రూ ద ఇంటర్నెట్. సో వాళ్ళు ఆల్రెడీ చాలా ఉన్నారు ఇంటర్నెట్ డొమైన్ లోనే ఉన్నారు. సో దే ఇట్ ఈస్ లైక్ ఎ కాంట్రిబ్యూషన్ టు దిస్ ఇంటర్నెట్. యు వాంట్ యు కెన్ జస్ట్ సర్చ్. నాన్ ప్రాఫిట్ ఒకవేళ వాళ్ళకి మనీ వచ్చినా మళ్ళీ దీనిపైనే ఖర్చు పెడతారు తప్ప వాళ్ళైతే ఆ మనీ తీసుకోరు. ఓకే. సో దే ఇప్పుడు విల్ బి వీళ్ళ దగ్గర చార్జ్డ్. అంటే ఏ హోస్ట్ ఇప్పుడు హోస్టింగ్ గారు కూడా ఇలాంటి ఏ వెబ్సైట్ ప్రొవైడర్స్ అయినా సరే వీళ్ళ దగ్గర రిజిస్టర్ అయ్యి అండ్ వీళ్ళ టిఎల్డీస్ కంప్లీట్ గా ప్రతి ఎవ్రీ డే ఎవ్రీ ఎవ్రీ మినిట్ వీళ్ళు కంప్లీట్ నో, చేస్తున్నారు. హోస్టింగర్ విల్ రిజిస్టర్ టు ద టిఎల్డి, టిఎల్డి విల్ రిజిస్టర్ టు ద రూట్ సర్వర్స్. ఓకే, అంటే హోస్టింగ్ గారు వాళ్ళకి రూట్ సర్వర్స్ కి డైరెక్ట్ కమ్యూనికేషన్ ఉండదు. లేదు, ఫర్ ఎగ్జాంపుల్ యు కెన్ స్టార్ట్ వన్ డొమైన్ నేమ్ రిజిస్టర్. ఓకే, సో మీరు కూడా ఒక వెబ్సైట్ స్టార్ట్ చేయొచ్చు నేను డొమైన్స్ అమ్ముతాను అని. మీరేం చేయాలి? ఆ టిఎల్డీస్ని కాంటాక్ట్ అవ్వాలి. సో నేను మీ డొమైన్స్ని అమ్ముతాను, నాకు మీరు డైనమిక్గా డేటా ఇవ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను వెళ్ళి facebook.com, మీరు ఒక కంపెనీ స్టార్ట్ చేశారు డొమైన్ రిజిస్టర్ జస్ట్ లైక్ కాంపిటీషన్ టు హోస్టింగర్. స్టార్ట్ చేసినప్పుడు మీరు వెళ్ళి facebook.com అనే యూజర్ కొట్టినప్పుడు మీరు దాన్ని అవైలబుల్ అని చూపించగలరా? చూపలేదు, ఆల్రెడీ రిజిస్టర్ ఉంటుంది కదా. సో అది ఎలా వస్తుంది మీకు? అది రిజిస్టర్ అయింది అనే ఇన్ఫర్మేషన్ అక్కడి నుంచి వస్తుంది అనమాట. సో .com.tld నుంచి, అంటే మీరు ఒక డొమైన్ ప్రొవైడర్ స్టార్ట్ చేస్తే లైక్ హోస్టింగ్ యూ నీడ్ టు కమ్యూనికేట్ విత్ ఆల్ ద టిఎల్డీస్. మీరు ఏ టిఎల్డీస్ని అయితే మీ వెబ్సైట్లో ఉంచాలనుకుంటున్నారో వాళ్ళందరినీ కనెక్ట్ అయ్యి వాళ్ళకి కొంచెం మనీ పేమెంట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి ఆ డేటాను తీసుకొని ఏది అవైలబుల్ ఏది నాట్ అవైలబుల్ అనేది అవైలబుల్ దాన్ని యూజర్స్ చూపించి వన్స్ దాన్ని వాళ్ళు బై చేసినప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ మీరు ఆ టిఎల్డీకి అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. సో దట్ ఈస్ ద వర్క్ యు ఆర్ డూయింగ్. సో మీరు ఇప్పుడు యూజర్ దగ్గర నుంచి ఒక 1000 రూపాయలు ఛార్జ్ చేసినప్పుడు మీరు ఒక 500 రూపాయలు ఆ టిఎల్డీకి ఇస్తారు. అర్థమైందా? ఓకే, అర్థమైంది. సో ఆ టిఎల్డీ ఏం చేస్తుంది? టిఎల్డీ ఏమి ఏవేవి డొమైన్స్ పర్చేజ్ అయ్యాయి అనేది రూట్ సర్వర్స్కి అప్డేట్ చేయదు. ఈ టిఎల్డీ డీటెయిల్స్ మాత్రమే ఈ రూట్ సర్వర్స్ పెద్ద దగ్గర పెట్టింటుంది అనమాట. ఓకే, ఆ టిఎల్డీ కింద ఎన్ని ఐపీస్ అగైన్ ఉంటాయో సో ఆటోమేటిక్ గా ఫెచ్ చేసుకుంటారు కాబట్టి ఓన్లీ టిఎల్డీ ఐపీస్. వాటి డీటెయిల్స్ మాత్రమే రూట్ సర్వర్స్ లో పెట్టింది. ఇప్పుడు నేను సడన్ గా వెళ్ళి నేను డాట్ శివ అని ఇచ్చాను అనుకోండి, రూట్ సర్వర్ చెప్తుంది ఆ ఇన్ఫర్మేషన్, చెప్పలేదు. ఎందుకంటే అది రిజిస్టర్ అవ్వలేదు రూట్ సర్వర్ దగ్గర. ఇఫ్ ఐ వాంట్ టు సే డాట్ శివ డొమైన్స్, నేనేం చేయాలి? నేను డాట్ శివ అనేది నేను స్టార్ట్ చేసుకొని నేను రూట్ సర్వర్ కి ఇవ్వాలి ఇన్ఫర్మేషన్, నేను రీసెంట్ గా డాట్ శివ అనేది స్టార్ట్ చేశాను, సో దిస్ ఈస్ అబౌట్ మై కంపెనీ, దిస్ ఇస్ వాట్ ఐఎమ్ డూయింగ్. వాళ్ళు ఏవో కొన్ని అడుగుతారు, సో మీది ప్రాపర్ గా ఉందా ఎవ్రీథింగ్, అవన్నీ నేను ప్రూవ్ చేసుకున్న తర్వాత సో దెన్ దే విల్ రిజిస్టర్ డాట్ శివ టిఎల్డి.
నేను డాట్స్ కాబట్టి ఇవాళ రిజిస్టర్ చేసుకున్నా కదా, నా డొమైన్స్ ని అమ్మి పెట్టమని ఐ విల్ కాంటాక్ట్ హోస్టింగర్, ఐ విల్ కాంటాక్ట్ గోడాడి, వాళ్ళందరిని కాంటాక్ట్ అవుతాను. అర్థమైందా? జస్ట్ లైక్ ఏ బిజినెస్ బ్రో, దిస్ ఇస్ ప్యూర్లీ ఏ బిజినెస్. గాట్ ఇట్ బ్రో. సో అంటే అమెజాన్ లాంటి ఆజూర్ కానీ ఏ క్లౌడ్ ప్రొవైడర్ అయినా ఏ సర్వీస్ అయినా మనం యూజ్ చేసుకుంటే ఓన్లీ త్రూ నేమ్ సర్వర్ వెబ్సైట్ ప్రొవైడర్స్ కింద సర్వీసెస్ కి కమ్యూనికేషన్ ఉంటుంది సో అన్నమాట. ఫైనల్లీ డిఎన్ఎస్ అడ్రస్ విల్ బి రిజాల్వ్ త్రూ ద నేమ్ సర్వర్స్. ఆ నేమ్ సర్వర్స్ ఎవరి దగ్గర ఉంటే ఓనర్షిప్ వాళ్ళ దగ్గర ఉంది అన్నట్లు. ఓకే. ఓకే గాట్ ఇట్ బ్రో. హలో సాయినాథ్ వెల్కమ్. కార్తిక్. ఎస్ హలో సార్. ఎస్ కార్తీక్ వాల్. శివ గారు హాయ్. ఒక స్మాల్ డౌట్, మనం AWS అమెజాన్ Route 53 ఓన్లీ ఫర్ DNS డొమైన్ రిజిస్ట్రేషన్ గిట్కే యూజ్ చేస్తామా, ఇంకేమైనా యూజ్ చేస్తాం? దానికి ఇక్కడ రికార్డ్స్ అన్ని మనం మెయింటైన్ చేస్తాం. ఓకే, మోస్ట్లీ ఈ సర్వీస్ యూజ్ చేసేది డొమైన్స్ కి పర్టికులర్ గా అంతేనా, ఇంకా వేరేది ఏమి యూజ్ యా చేయము? 100% సేమ్, 100% ఫర్ డొమైన్స్. ఓకే ఓకే అండి, అదే మెయిన్ డౌట్. ఎస్ థ్యాంక్ సాయినాథ్ యూ. వెళ్ళగా. హలో సార్. సో అక్కడ మీరు చూపించిన డయాగ్రామ్ లో ఇప్పుడు మనం క్రియేట్ చేసిన NS రికార్డ్స్ ఉన్నాయి కదా, అంటే డాట్ కో డాట్ ఇలా వచ్చాయి కదా, ఇవా సో అవి దాని అవే సార్. ఎస్. సో అవి యూసేజ్ ఎక్కడ అవుతుంది అన్నట్టు ఇప్పుడు ఈ ఈ పర్టికులర్? ఐపీ అడ్రస్ ని తీసుకొస్తాయి. ఇప్పుడు రిజాల్వర్ కి ఫైనల్ గా వచ్చేది ఏంటి, ఇక్కడ మన ఐపీలో మనం ఏం హోస్ట్ చేస్తే అది నేమ్ వస్తుంది. సర్వర్స్ వెళ్తాయి. ఓకే, ఇప్పుడు నేను డాట్ ఆన్లైన్ టిఎల్డి దగ్గర ఏముంటది, ఏడబ్ల్యూఎస్ ఈ నేమ్ సర్వర్స్ ఉంటాయి. ఇప్పుడు మన రిజాల్వర్ ఈ నేమ్ సర్వర్ ని వెళ్ళినప్పుడు ఈ నేమ్ సర్వర్ ఈ ఐపీ అడ్రస్ ని ఫెచ్ చేసుకొని ఇస్తుంది అనమాట. టైప్ ఆఫ్ రికార్డ్స్ ఉన్నాయి చూసారా ఇక్కడ, ఏ రికార్డ్ అనేది. వెయిట్, వి విల్ గెట్ ఇట్. నేను మన ప్రాజెక్ట్ మళ్ళీ ఒకసారి స్క్రాచ్ చేస్తాను. సో ఈ వీక్ తో మనం మన ప్రాజెక్ట్ లైనక్స్ ఎవ్రీథింగ్ కంప్లీట్ చేస్తున్నాం. సో యూ సో వి డిస్కస్డ్ మెనీ టైమ్స్, దిస్ ఇస్ ద థర్డ్ టైమ్ టుడే ఐఎమ్ డూయింగ్ అగైన్. సో యూ దిస్ వీక్ యూ హ్యావ్ టు కంప్లీట్ యువర్ ప్రాజెక్ట్. ఇప్పుడు ఒకసారి మనం ప్రాజెక్ట్ ఫాస్ట్ ఫాస్ట్ గా కాన్ఫిగర్ చేద్దాం. MySQL, లెట్ మీ టేక్ DB. డీబీలో మనం మన MySQL సర్వర్ ఇన్స్టాల్ చేద్దాం. ఇన్స్టాల్ చేసాక లెట్ అస్ స్టార్ట్ అండ్ ఎనేబుల్ ఇట్. దిస్ ఇస్ ఫ్రంట్ ఎండ్. Enabling, starting, setting the password. And now let's go to backend. Disabling the JS previous, enabling 20, installing 20, and then adding the user, creating a directory for our project slash app, downloading the
కోడ్. సో ఈ కోడ్ ఎలా వచ్చింది ఇక్కడికి అనేది డోంట్ వరీ ఫర్ నౌ. ఓకే, ఫర్దర్ సెషన్స్ లో మనమే చేస్తాం ఎవ్రీథింగ్. గో టు అవర్ సిడి యాప్ అండ్ జిప్ ద లొకేషన్ అండ్ జిప్ ద కోడ్. npm install install the dependencies and then now here. సో ఇది కదా మన బ్యాక్ ఎండ్ సర్వీస్ సిస్టమ్ సీరియల్ సర్వీస్. ఇక్కడ నేను ఐపీ అడ్రస్ ఇచ్చా అనుకోండి, సో అది ఎవ్రీ టైం చేంజ్ అవుతుంది. సో వాట్ ఈస్ ద బెస్ట్ వే నౌ? ఫాస్టెస్ట్ ఆటోమేటెడ్ వే అనేది ఏంటి? ఎప్పుడైనా వితౌట్ టచింగ్ ద కాన్ఫిగరేషన్స్. అండ్ సర్వర్స్ ఏదైనా ఒక చేంజ్ వచ్చినప్పుడు, ఓకే, సో మీరు ఆ సర్వర్లోకి లాగిన్ అయ్యి కాన్ఫిగరేషన్ చేంజ్ చేయకూడదు. అలా చేస్తూ వెళ్తే దట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం అనమాట. సో మనం మోస్ట్లీ ద సక్సెస్ఫుల్ అప్లికేషన్ ఈస్ వెన్ ఎవర్ దెర్ ఇస్ అ చేంజ్ ఇన్ కాన్ఫిగరేషన్ ఇట్ షుడ్ ఆటోమేటికలీ డూ అనమాట. అది ఎలా అవుతుంది అంటే, ఇక్కడ నేను నా ఐ విల్ కీప్ వన్ డొమైన్ కాల్డ్ డీబీ డాట్ డెవోప్స్ DAWS 78S డాట్ ఆన్లైన్. నౌ ఐ విల్ కీప్ దిస్ డీబీ ప్రైవేట్ యాక్టివిటీస్. I'll keep 1 second. Prema to me. So now I should keep this record here. సో ఇప్పుడు రేపు మీరు ఏంటంటే ఈ డేటాబేస్ని తీసేసి, లైక్ ఈ డేటాబేస్ క్రాష్ అయిపోయినప్పుడు ఇంకొక డేటాబేస్ సర్వర్ని క్రియేట్ చేస్తే మీరు అప్పుడు ఏం చేయాలి? ఈ రౌట్ 53లోకి వచ్చి రికార్డ్ అప్డేట్ చేయాలి. మీరు సర్వర్లోకి లాగిన్ అయ్యి కాన్ఫిగరేషన్ చేంజెస్ చేయకూడదు. కాన్ఫిగరేషన్ చేంజెస్ ఎప్పుడైతే మీరు చేస్తారో యూ హ్యావ్ టు రీస్టార్ట్, అంతే కదా? సో మనం మన ల్యాప్టాప్లో ఏదైనా ఒక పెద్ద కాన్ఫిగరేషన్ చేంజెస్ చేసామనుకోండి, ల్యాప్టాప్ ఏమడుగుతుంది? రీస్టార్ట్ అడుగుతుంది. ఓకే, సో కాన్ఫిగరేషన్ చేంజెస్ అనేది సర్వర్స్ లోపల లేకుండా మనం చూసుకోవాలి. అలా లేకుండా చూసుకోవాలి అంటే దెన్ ఇట్ ఈస్ ద బెస్ట్ వే ఇస్ టు చేంజ్ ద డొమైన్ హియర్. సో ఇఫ్ యూ డూ ఎనీ కాన్ఫిగ్ చేంజ్ యూ హ్యావ్ టు రీస్టార్ట్ అప్లికేషన్. అప్లికేషన్ రీస్టార్ట్ చేసామంటే దాని మీనింగ్ ఏంటి? ల్యాప్టాప్ రీస్టార్ట్ చేస్తే ఎంత టైం పడుతుంది? ఒక 5 మినిట్స్ అనుకుందాం. 5 మినిట్స్లో మీ బిజినెస్ పోయినట్లే కదా. సో కంపెనీస్ ఏం చేస్తాయంటే కాన్ఫిగరేషన్ చేంజెస్ని మోస్ట్లీ అవుట్ ఆఫ్ ద సర్వర్, అవుట్ ఆఫ్ ద కోడ్ ఉంచుతాయి. ఓకే, సో ఇక్కడ నేను అందుకే కాన్ఫిగరేషన్ ఇక్కడ నేను ఇది ఇలా పెట్టేశాను అంటే, ఈ దీంట్లో మీకు రేపు ఎప్పుడైనా ఐపీ అడ్రస్ చేంజ్ అయినప్పుడు మీరు ఈ సర్వర్లో లాగిన్ అయ్యి ఇక్కడ చేంజెస్ చేయకూడదు. దెన్ యూ జస్ట్ కమ్ హియర్ అండ్ ఎడిట్ ద రికార్డ్ అండ్ డూ ద చేంజ్ హియర్. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఏ రికార్డ్ అంటే ఏంటి? దెర్ ఆర్ టైప్స్ ఆఫ్ రికార్డ్స్ ఇన్ డిఎన్ఎస్. ఏ రికార్డ్? ఇట్ విల్ గివ్ అస్ ఐపీ అడ్రస్ ఆఫ్ ద డొమైన్. ఓకే, సో ఇక్కడ ఉండే ఎన్ఎస్ రికార్డ్స్ ఏంటి? టైప్ ఆఫ్ రికార్డ్ ఎన్ఎస్, ఆబ్వియస్లీ నేమ్ సర్వర్స్, అథారిటీ నేమ్ సర్వర్స్, ఇది మనకు తెలిసిందే. అండ్ ఇంకోటి ఏముంది? ఎస్ఓఏ అని ఉంది. ఎస్ఓఏ ఈజ్ నథింగ్ బట్ ఓనర్షిప్. సో ఇవి మనకు మనకు సంబంధం లేదు, ఇది ఏడబ్ల్యూఎస్ ఆటోమేటిక్గా క్రియేట్ చేస్తుంది. ఇంకొకటి సీనేమ్ ఉంటుంది. సీనేమ్ అంటే ఏంటంటే ఆపోజిట్, ఏ రికార్డ్కి ఐపీ అడ్రస్ వస్తుంది, సి రికార్డ్కి అనదర్ డొమైన్ వస్తుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను DAWS 78S ఆన్లైన్కి, ఆర్ ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని నేను తీసుకుంటున్నాను అనుకోండి,
ఎన్ఎస్ లుక్అప్ ఇక్కడ వచ్చిందా 30.48 అని. సో సీన్ ఏం వచ్చేసి ఏంటంటే, మీరు ఐపీ అడ్రస్ కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ నేను గూగుల్ డాట్ ఇచ్చినప్పుడు సీన్ ఏం పెట్టుకొని నేను www.google.com ఇస్తాను. సో సీనేమ్ రికార్డ్ ఏంటంటే యూ కెన్ పాయింట్ టు అనదర్ డొమైన్ అన్నమాట. ఇదేంటిది గూగుల్ యొక్క రికార్డ్స్ అవి. ఓకే, నౌ ఇఫ్ ఐ సే ఓకే, సో దీన్ని వదిలేయండి, ఇంకా క్యాస్కేడ్ అవ్వలేదు ఇన్ఫర్మేషన్. ఇక్కడ ఏముంది, సీనేమ్ ఇస్ కెనానికల్ రికార్డ్ అండి. సీనేమ్ ఇస్ నథింగ్ బట్ కెనానికల్ నేమ్. కెనానికల్ నేమ్ అంటే ఏ రికార్డుకి మీరు ఖచ్చితంగా నెంబరే ఇవ్వాలి ఐపీ అడ్రస్. సీనేమ్కి ఏంటంటే యూ కెన్ పాయింట్ ఇట్ టు అనదర్ డొమైన్ అనమాట. కెనానికల్ నేమ్ ఇస్ నథింగ్ బట్ అనదర్ నేమ్, అనదర్ యూ కెన్ పాయింట్ అనదర్ డొమైన్. So that is the, so ఇది ఒక పాపులర్ ఇంటర్వ్యూ క్వశ్చన్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఏ రికార్డ్ అండ్ సీనేమ్ రికార్డ్? ఏ రికార్డ్ పాయింట్స్ టు ద ఐపీ అడ్రస్ IPv4 జనరలీ, సీనేమ్ పాయింట్స్ టు అనదర్ డొమైన్ కెనానికల్ నేమ్. ఇంకా ఎంఎక్స్ రికార్డ్స్ అని ఉంటాయి. ఎంఎక్స్ రికార్డ్స్ ఇస్ ఫర్ మెయిల్స్ అనమాట, మెయిల్ సర్వర్స్ అంటే. నౌ యూ కెన్ డూ ఇన్ఫో ఎట్ joindevops.com. సో ఇది మెయిల్, హౌ ఇట్ విల్ కమ్ టు అవర్ మెయిల్ బాక్స్ ఇస్ త్రూ ఎంఎక్స్ రికార్డ్స్. ఓకే, ఆ ఎంఎక్స్ రికార్డ్స్లో ఉంటుంది మెయిల్ 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 సర్వర్ యొక్క ఇన్ఫర్మేషన్. సో మోస్ట్లీ వీ యూజ్ ఏ రికార్డ్ అండ్ సీనేమ్ రికార్డ్ ఇన్ అవర్ అప్లికేషన్స్. సో దట్ ఈస్ వాట్ వీఆర్ గోయింగ్ టు డూ ఇన్ అవర్ అప్కమింగ్ సెషన్స్ అండ్ ఈవెన్ నౌ. సో ఫ్రంట్ ఎండ్ అయిపోయింది, బ్యాక్ ఎండ్ అయిపోయింది. నౌ లెట్స్ గో టు ఫ్రంట్ ఎండ్. Let me complete this. System CTL daemon reload. Sir, data and go to load chat them. So data and load chat. Now I can use db.daws78s.online. Okay, it is done. Now you can start the application. netstat-lntp. Application is running on 8080. Systemctl. Status backend. It is running. Backend is running. Now let us complete the front end. Installation IPOMD. Let me enable. Remove the default content. And then downloading our front end code to the temp directory. And going to the Nginx default HTML directory, usr share Nginx HTML, and then unzip the code and do the configuration of expense project. Ikkada nenu ippude em ivvali
What should I give? Instead of local host, what should I give? You can guess. Should I give IP address? What should I give here? You can give backend dot AWS 78S dot online. Yes, but in intent a record nikada save share. I should create a record backend dot this one. This is the A record. Your IP address next to Naranta, that should be A record. So one is the fast guy, but then actually. Okay, I created the configuration. Now I will restart this server. Okay, this is a type in Gabati. Now I will open TAWS 78S dot online. Okay, it is opening. Add expense 120 rupees. Hostinger. Add it. Okay, so the communication anta proper ga jarugutunda with the domain names. So this is how we use domain names without touching the servers when there is some change in IP address. Okay. Let's take 5 minutes break and then we will continue with other topics. 8:21. Don't exit. This is just a break. So this is about our project configuration, the complete type might be. So now let's discuss few concepts in Linux that is like soft link versus hard link. ఇది జనరల్ గా కొంచెం ఇంటర్వ్యూస్ లో అడుగుతుంటారు. We can say first thing, what is inode? This is a popular question. So index node, inode is nothing but index node అంటాం. ఇప్పుడు మనం Linux లో మనకి కొన్ని ఫైల్స్ ఉన్నాయి కదా. Then if I say ls-l, so this is the inode number. No, it's not that. So inode number lo em store chestuntundi Linux anedi. So you can, you know, there are some permissions things. If I say index.html, this is the inode number. So inode number anedi entante so what it stores anedi address storage, storage location, ownership, permissions, etc. So inode stores the file metadata actually. File metadata means so a file lo unde information kaadu, a file lo unde content kaadu store chestunnadu a file. If I say in operating system, so there is storage kada, so this is the storage hard disk and manaki ikkada oka os undi. So ee os lo manam chustunnam index.html avani list chesinappudu
అది ఈ స్టోరేజ్ ని లింక్ చేస్తుంది అనమాట. ఈ స్టోరేజ్ లో ఏంటంటే చిన్న చిన్న లొకేషన్స్ ఉంటాయి, మళ్ళీ అడ్రస్ లొకేషన్స్. ఇట్ ఇస్ ఆల్ డోంట్ వరీ అబౌట్ దిస్, ఇది మనకి సంబంధించిన టాపిక్ కాదు. సో ఈ లొకేషన్స్ లో లైక్ ఇంతకుముందు మనం మ్యాగ్నెటిక్ డిస్క్స్ అవి వాడుతున్నాం కదా, సో ఆ లొకేషన్స్ లో ఎక్కడో కంటెంట్ ఉంటుంది. అది ఎక్కడుందో మనకు తెలియదు కాబట్టి ఓఎస్ మనకి హెల్ప్ చేస్తుంది అనమాట. ఓఎస్ ఇక్కడ యూజర్ ఫార్మాట్ లో చూపిస్తుంది మనకు, టెక్స్ట్ ఫార్మాట్ లో. సో మనం కొట్టినప్పుడు ఓఎస్ ఏం చేస్తుంది అంటే ఈ ఐనోడ్ తీసుకొని ఐనోడ్ ని కాంటాక్ట్ అయితే ఈ ఐనోడ్ వచ్చేసి లొకేషన్ ఎక్కడ ఉంది, ఆ కంటెంట్ ఎక్కడ ఉంది, వాటి ఓనర్షిప్ ఎవరు, వాటి పర్మిషన్స్ ఎవరు, ఆ ఫైల్ నేమ్ ఏంటి, ఎక్సెట్రా, ఎవ్రీథింగ్ ఈ ఐనోడ్ లో స్టోర్ అయ్యి ఉంటుంది. బేసికలీ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద ఫైల్, మెటా డేటా, దట్ వీ కాల్ ఇట్ యాజ్ మెటా డేటా. సో దిస్ ఈజ్ అబౌట్ ఐనోడ్. ఇది ఒక జస్ట్ ఒక నెంబర్ అనమాట. సో మన మనకి మన మొబైల్ నెంబర్ ఎలా అయితే ఒక ఇండెక్స్, అలానే ఓఎస్లో ఫైల్స్కి ఫోల్డర్స్కి కూడా ఏంటంటే జనరల్గా ఐనోడ్ అని ఉంటుంది. ఆ ఐనోడ్లో సో ఈ ఇన్ఫర్మేషన్ అనేది స్టోర్ అయ్యింది. సో ఇప్పుడు వాట్ ఈస్ దిస్ రిలేషన్ బిట్వీన్ సాఫ్ట్ లింక్ వర్సెస్ హార్డ్ లింక్కి, ఐనోడ్కి సంబంధం ఏంటంటే, ఇప్పుడు మనకి డెస్క్టాప్ పైన షార్ట్ కట్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ వన్, వాట్ ఈస్ దిస్? దిస్ ఈస్ ద రియల్ లొకేషన్ ఆఫ్ అడోబ్ అక్రోబాట్. ఇది రియల్ లొకేషన్, వాట్ ఈస్ దిస్? షార్ట్ కట్ ఈస్ పాయింట్స్ టు ద రియల్ లొకేషన్. సో ఇప్పుడు మీరు రియల్ లొకేషన్ చూడాలి అంటే యూ కెన్ జస్ట్ రైట్ క్లిక్ అండ్ దెన్ షో మోర్ ఇన్ఫర్మేషన్. ఓపెన్ ఫైల్ లొకేషన్. ఓకే, సో ఇది యాక్చువల్ లొకేషన్. ఈ లొకేషన్ మనం అంతా గుర్తుపెట్టుకోలేం కాబట్టి జనరల్గా మనం ఏం చేస్తాం, షార్ట్ కట్స్ క్రియేట్ చేస్తాం డెస్క్టాప్ పైకి. మీరు ఎప్పుడైనా ఓపెన్ చేయాలనుకున్నప్పుడు సింపుల్ డబుల్ క్లిక్ ఇచ్చేస్తే అప్లికేషన్ అనేది ఓపెన్ అయిపోతుంది. సో దట్ ఈస్ ద షార్ట్ కట్. ఎగ్జాక్ట్లీ లైనెక్స్లో షార్ట్ కట్స్ ఇస్ నథింగ్ బట్ సాఫ్ట్ లింక్ అనమాట. ఓకే, సో హార్డ్ లింక్ అంటే ఏంటి? ఇప్పుడు నాకు ఒక క్రూషియల్ ఫైల్ ఉంది ఒక చోట, ఫర్ ఎగ్జాంపుల్ సమ్వేర్. సెవెంటీ 78S బ్యాచ్ లో దిస్ ఇస్ అవర్ క్రూషియల్ ఫైల్ కదా, కీస్ అనేది. ఇప్పుడు నేను దీన్ని జనరల్గా బ్యాకప్ తీసి ఇంకో చోట పెట్టుకుంటా, ఎందుకంటే ఎవరైనా బై మిస్టేక్ ఇక్కడ డిలీట్ చేశారు అంటే సో దట్ ఫైల్ విల్ బి గాన్, అంతే కదా. సో అప్పుడు మనం ఏం చేస్తాం, క్రూషియల్ ఫైల్స్ని మన డాక్యుమెంట్స్ కానీ సర్టిఫికేట్స్ కానీ ఇలాంటివన్నీ మల్టిపుల్ చోట్ల మనం కాపీ చేస్తుంటాం. సో సార్ కాల్డ్ యాజ్ హార్డ్ లింక్. హార్డ్ లింక్ ఈజ్ నథింగ్ బట్ అనదర్ కాపీ అని. సో ఇఫ్ ఐ డిలీట్ మెయిన్ ఫైల్ కెన్ సాఫ్ట్ లింక్ విల్ వర్క్ ఆర్ నాట్, వర్క్ అవుతుందా? నేను ఆ లొకేషన్లోకి వెళ్ళి అడోబ్ అక్రోబాట్ కంప్లీట్ అప్లికేషన్ని డిలీట్ చేశాను అనుకోండి, ఆ సాఫ్ట్ లింక్ అనేది వర్క్ అవుతుందా? నో, ఇట్ విల్ నాట్ వర్క్. ఇఫ్ ఐ డిలీట్ మెయిన్ ఫైల్ కెన్ హార్డ్ లింక్ వర్క్? ఎస్, ఇట్ విల్ వర్క్. సో దట్ ఈస్ ద డిఫరెన్స్ యాక్చువల్లీ. సో ఇప్పుడు లైనక్స్ టెర్మినాలజీలో సాఫ్ట్ లింక్ వర్సెస్ హార్డ్ లింక్. సాఫ్ట్ లింక్ ఆర్ సింబాలిక్ సిమ్ లింక్ అంటారు, సిమ్ లింక్ ఆర్ సింబాలిక్ లింక్, వాట్ ఎవర్ ఈస్ ద షార్ట్ కట్ టు ద ఫైల్. ఓకే, సో ఇఫ్ యూ రిమూవ్ యాక్చువల్ ఫైల్, సిమ్ లింక్ విల్ నాట్ వర్క్. హార్డ్ లింక్ ఈస్ అనదర్ కాపీ ఆఫ్ ఫైల్. ఇఫ్ యూ రిమూవ్ మెయిన్ ఫైల్
హార్డ్ లింక్ విల్ స్టిల్ వర్క్. సో ఇక్కడ ఇంకొక క్వశ్చన్ అడుగుతారు, డస్ ఐ నోడ్ ఆఫ్ సాఫ్ట్ లింక్ ఈజ్ సేమ్ యాజ్ మెయిన్ ఫైల్, వాట్ డూ యూ సే జనరల్లీ? సాఫ్ట్ లింక్ అనేది ఒకటి ఉంది, మెయిన్ ఫైల్ అనేది ఒకటి ఉంది, ఆ రెండింటి యొక్క ఐనోడ్ అనేది సేమా కాదా? సో జనరల్లీ మోస్ట్లీ అందరూ ఏం చేస్తామంటే, మనము మెయిన్ ఫైల్ డిలీట్ చేస్తే సాఫ్ట్ లింక్ వర్క్ అవ్వట్లేదు కాబట్టి, సో జనరల్లీ ఎవ్రీబడి విల్ సే ఐనోడ్ ఇస్ సేమ్, బట్ ఇట్ ఈస్ కంప్లీట్లీ రాంగ్. ఐనోడ్ ఇస్ డిఫరెంట్ ఎందుకంటే కంటెంట్ ఎవ్రీథింగ్ చేంజ్ అయిపోతుంది. సాఫ్ట్ లింక్లో ఏమైనా కంటెంట్ ఉందా? నో, ఇట్ ఈస్ జస్ట్ ఎ పాయింటర్ టు అనదర్ పాయింటర్. ఓకే, సో ఇది మీరు ప్రాపర్గా గుర్తుపెట్టుకోవాలి. ఇది డెఫినెట్లీ అడిగే క్వశ్చన్. సాఫ్ట్ లింక్ హార్డ్ లింక్ అనే టాపిక్ వచ్చినప్పుడు సాఫ్ట్ లింక్ మెయిన్ ఫైల్ యొక్క ఐనోడ్ అనేది సేమా కాదా అన్నప్పుడు మోస్ట్లీ అందరూ సేమ్ అని చెప్పేస్తారు, బట్ ఇట్ ఈస్ డిఫరెంట్. సేమ్ క్వశ్చన్, దస్ ఐనోడ్ ఆఫ్ హార్డ్ లింక్ ఈస్ సేమ్ యాజ్ మెయిన్ ఫైల్. ఎస్, ఐనోడ్ ఈస్ సేమ్. సో ఇప్పుడు వెన్ సమ్వన్ డిలీట్స్ ద ఫైల్, మెయిన్ ఫైల్, డూ యూ థింక్ స్టోరేజ్ ఆల్సో ఈస్ డిలీటెడ్? No, it will not delete because other hard links are pointing this. Okay. So ఎప్పుడైతే మీరు లాస్ట్ హార్డ్ లింక్ డిలీట్ చేస్తారో అప్పుడు మాత్రమే స్టోరేజ్ లో ఉన్న యాక్చువల్ ఫైల్ డిలీట్ అవుతుంది అన్నమాట లైనక్స్ లో. ఓకే, సో దిస్ ఇస్ ద డిఫరెన్స్. ఇప్పుడు మనం ప్రాక్టికల్గా చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడే ఉన్నాం కదా మనం, ఇప్పుడు నేను ఈ ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్కి సాఫ్ట్ లింక్ క్రియేట్ చేయాలి అనుకుంటే సింపుల్ కమాండ్ ఎల్ఎన్ హైఫన్ ఎస్. ఎల్ఎన్ అంటే లింక్, ఎల్ఎన్ కమాండ్ ఈజ్ నథింగ్ బట్ లింక్ అనమాట. హైఫన్ ఎస్ మీన్స్ సాఫ్ట్ లింక్. నేను ఇప్పుడు ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్కి ఫర్ ఎగ్జాంపుల్ జాయిన్ డెవాప్స్ డాట్ హెచ్టిఎంఎల్ అని ఓకే. ఇప్పుడు మీరు చూసారంటే ఇక్కడ ఏముంది, జాయిన్ డెవాప్స్ డాట్ హెచ్టిఎంఎల్ ఈస్ ద సాఫ్ట్ లింక్ ఆఫ్ ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్. చూస్తే మీరు ఎల్ అని చూడండి, ఎల్ మీన్స్ లింక్ ఫైల్, ఎస్పెషలీ సాఫ్ట్ లింక్. సో ఇఫ్ ఐ రిమూవ్ జాయిన్ డెవాప్స్ డాట్ ఆర్ ఇఫ్ ఐ రిమూవ్ ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్ ఆర్ఎల్స్. ఓకే, ఫస్ట్ లెట్ మీ క్రియేట్ క్యాట్ జాయిన్ డెవాప్స్ డాట్ హెచ్టిఎంఎల్. నాకు కంటెంట్ వచ్చిందా? ఇఫ్ ఐ రిమూవ్ ఆర్ఎం ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్ మెయిన్ ఫైల్ డిలీట్ చేస్తుంది. Now let us say, can I still get the content? No. But still your link is exists, but it is in red color. So it is not able to file in find index.html. Okay. So let me create again. So now if I want to create a hard link, ln index.html index-hard.html, ls-i,
కూర్చోండి. ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్ ఐ నోడ్ ఇచ్చి ఇది ఎల్ఎస్ హైఫన్ ఎల్ఐ ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్ ఐ నోడ్ వచ్చేసి 849. మన ఇండెక్స్ ఇండెక్స్ హైఫన్ హార్డ్ డాట్ హెచ్టిఎంఎల్ ఐ నోడ్ కూడా సేమ్. ఓకే, బట్ ఎల్ఎస్ హైఫన్ ఐ జాయిన్ డెవాప్స్ డాట్ హెచ్టిఎంఎల్. సో దీని ఐనోడ్ ఏంటి, ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా 851, ఇది డిఫరెంట్ కదా. ఇప్పుడు నేను ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్ని డిలీట్ చేసిన ఐ స్టిల్ హ్యావ్ దిస్ ఫైల్. సో ఇప్పుడు మనం ఇక్కడ నేను సిస్టమ్ సిటిఎల్ ఎనేబుల్ అని కొట్టినప్పుడు చూడండి, ఇక్కడ ఒక సిమ్ లింక్ క్రియేట్ అయింది. సిస్టమ్ సిటిఎల్ ఎనేబుల్ అని కొట్టినప్పుడు ఇక్కడ ఒక సిమ్ లింక్ క్రియేట్ అయింది. సో ఇదేందో మనం చూద్దాం జనరల్గా ఏం జరుగుతుంది సిస్టమ్ సిటిఎల్ అనేది. సో దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ సాఫ్ట్ లింక్ అండ్ హార్డ్ లింక్ అనమాట. ఇప్పుడు ఇంకా మనం ఫైనల్గా డిస్కస్ చేయాల్సింది లైనక్స్ ఫోల్డర్ స్ట్రక్చర్. సో రూట్, వాట్ ఈస్ ద రూట్ డైరెక్టరీ, ఎనీవన్? సో మన విండోస్లో రూట్ డైరెక్టరీ ఏంటి, విండోస్ ఈ అని కొట్టామంటే షార్ట్ కట్, సో విల్ గెట్ ఇట్, సి డ్రైవ్ డి డ్రైవ్ అవన్నీ వస్తాయి కదా. ఇక్కడ రూట్ డైరెక్టరీ అంటే ఏంటి, సిడి స్లాష్. ఓకే, ఇక్కడ మనకు ఎవ్రీథింగ్ ఉంది లైనక్స్ గురించి. ఓకే, సో ఇక్కడ మెయిన్లీ ఇఫ్ యూ సీ దట్ స్లాష్ రూట్, స్లాష్ రూట్ అంటే ఏంటి, డైరెక్టరీ ఫర్ రూట్ యూజర్. ఓకే, తర్వాత మనకు మెయిన్ థింగ్ వచ్చేసి స్లాష్ బిన్ అని చూడండి ఫస్ట్లో. ఈ స్లాష్ బిన్ ఈస్ బిన్ అంటే నథింగ్ బట్ బైనరీస్. వైల్ సిస్టమ్ ఈస్ స్టార్టింగ్, సో దీస్ బైనరీస్ విల్ లోడ్. సో బేసిక్ ఇంపార్టెంట్ కమాండ్స్ అన్ని ఇక్కడ ఉంటాయి స్లాష్ బిన్ లో. సో నెక్స్ట్ స్లాష్ బూట్. When Linux system starts, మీరు పవర్ ఆన్ చేసినప్పుడు లైనక్స్ జనరల్గా ఆర్ మీ ఉబుంటుని పవర్ ఆన్ చేసినప్పుడు ఈ బూట్ అనేది లోడ్ అవుతుంది. లైనక్స్ స్టార్ట్స్ బూట్ లోడింగ్ ఫ్రమ్ హియర్, అది మనం డిస్కస్ చేద్దాం. తర్వాత స్లాష్ స్లాష్ డెవ్ అని, డెవ్ అంటే ఏంటి, డివైజెస్ అని. సో డివైజెస్ అంటే ఏంటి, జనరల్గా మనకు హార్డ్ డిస్క్, కీబోర్డు, మౌస్, ఇవన్నీ ఇక్కడ డివైజెస్ అన్నమాట. ఇప్పుడు నేను సిడి స్లాష్ బిన్ లోకి వెళ్ళానంటే ఇక్కడ మినిమం బేసిక్ కమాండ్స్ అన్నీ ఉంటాయి, ఎం హూ కమాండ్ సంథింగ్, వెయిట్ కమాండ్, యూజర్స్, ఎస్ఎస్హెచ్, ఎస్ఎఫ్టిపి. ఇక్కడ మెయిన్ ఫోర్ కమాండ్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి, మేక్ డైరెక్టరీ ఇట్లాంటివన్నీ బిన్ స్లాష్ బిన్ అనే డైరెక్టరీలో. స్లాష్ బూట్లోకి వెళ్ళాము అంటే ఇక్కడ ఈ లోడరు, గ్రప్టు ఇవన్నీ ఉన్నాయి చూసారా,
మనం లైనక్స్ సర్వర్ స్టార్ట్ అయినప్పుడు ఫస్ట్ లోడ్ అయ్యేది అనమాట గ్రబ్ టు. తర్వాత డెవ్ లో చూసామంటే డెవ్ ఈజ్ నథింగ్ బట్ డివైజెస్. ఈ డివైజెస్ లో మనకి కీబోర్డ్, టెర్మినల్ ఇవన్నీ ఉంటాయి. టీటీవై ఈజ్ నథింగ్ బట్ టెర్మినల్, పోర్ట్, నెట్వర్క్ సంబంధించిన డివైజెస్, డిస్క్ డివైజెస్, ఎవ్రీథింగ్ ఇక్కడ ఉంటాయి. డివైజెస్ అయిపోయాక ఈటీసీ, ఈ ఈఎఫ్ఐ ఈవెంట్ నాకు తెలుసు, నాకు కోసం కూడా తెలుసు. ఈటీసీ ఈజ్ నథింగ్ బట్ ఎక్స్ట్రా కాన్ఫిగరేషన్. సో మనకు తెలుసు కదా ఈటీసీ మనం బాగా వాడాం. సో మీరు ఏదైనా ఒక ప్యాకేజ్ని ఇన్స్టాల్ చేసినప్పుడు ఎంజినిక్స్ కానీ ఆర్ ఇంకేదైనా వాటికి సంబంధించిన కాన్ఫిగరేషన్ అంతా లైనక్స్ ఈ డైరెక్టరీలో స్టోర్ చేస్తుంది అనమాట. ఈటీసీ స్లాష్ ఎంజినిక్స్ అలా దాంట్లో చాలా ఉన్నాయి మనకి. ఎంజినిక్స్ ఇంకా ఏ ప్యాకేజ్ గురించి అయినా ఇక్కడ ఇన్స్టాల్ చేస్తుంది. సిస్టమ్ టి కాన్ఫిగరేషన్స్ అన్ని ఈటీసీ, ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎక్స్ట్రా కాన్ఫిగరేషన్. దాని తర్వాత మనకేం అవసరం లేదు, బట్ తెలుసుకుంటే ఇట్ ఈస్ గుడ్ ఫర్ అస్. ఏ డైరెక్ట్లో ఏం చేయాలి, హోమ్. సో హోమ్ మనకు తెలుసు కదా, హోమ్లో ఆల్ యూజర్స్ ఉంటారు. లైనక్స్ స్టోర్స్ ఆల్ యూజర్స్ ఇన్ హోమ్. సో హోమ్ స్లాష్ ఈసిటీ యూజర్, ఆర్ మీరు ఇంకేదైనా యూజర్ని క్రియేట్ చేసిన ఎవ్రీథింగ్ అనేది హోమ్ లోకి వస్తుంది. హోమ్ తర్వాత లిబ్గో, లిబ64, ఇవన్నీ ఏంటంటే ఆపరేటింగ్ సిస్టమ్ కావాల్సిన లైబ్రరీస్ అనమాట. మనకి ఎలాగైతే ఎన్పిఎం ఇన్స్టాల్ కొట్టినప్పుడు డిపెండెన్సీస్ వస్తున్నాయో ఆపరేటింగ్ సిస్టమ్ లైబ్రరీస్, ఆపరేటింగ్ సిస్టమ్ వర్క్ అవడానికి కావాల్సిన లైబ్రరీస్ స్లాష్ లిబ్. తర్వాత మీడియా, మీడియా అనేది ఐ థింక్ సిడి, సిడి డ్రైవ్ అలాంటివి, సిడి ఆర్ డివిడి డ్రైవ్స్. తర్వాత మౌంట్, మౌంట్ అంటే యూ కెన్ మౌంట్ అదర్ డిస్క్స్. మనం ఎక్స్ట్రా డిస్క్స్ మౌంట్, హార్డ్ డిస్క్ మీరు కనెక్ట్ చేసినప్పుడు అది మనకు ఒక డ్రైవ్ లాగా వస్తుంది కదా, అలా ఇక్కడ ఈ లొకేషన్లో మౌంట్ అవుతాయన్నమాట ఎక్స్ట్రా డిస్క్స్. అలా దాని తర్వాత ఆప్ట్, ఆప్షనల్ ప్యాకేజెస్. ఆప్ట్ ఈజ్ నథింగ్ బట్ ఆప్షనల్. సో ఆప్షనల్ అంటే ఏంటంటే ఇఫ్ యు ఆర్ ఇన్స్టాలింగ్ ఎనీ ప్యాకేజ్ మాన్యువల్లీ, ప్రిఫర్ ఆప్ట్. ఈ ఆప్ట్ లొకేషన్లోకి వచ్చేసి మనం చేస్తాం. ఈటీసీలో ఆటోమేటిక్గా అది మీరు సిస్టమ్ సిటీలతో కానీ డిఎన్ఎఫ్ చేసినప్పుడు ఈటీసీలోకి వస్తుంది. మీరు ఏదైనా ఒక మాన్యువల్గా ఒక సర్వర్ని కానీ ఇంకేదైనా ఒక మాన్యువల్గా కాన్ఫిగర్ చేయాలి లైనక్స్లో అనుకున్నప్పుడు యూ ప్రిఫర్ ఆప్ట్, ఇట్ ఈస్ నథింగ్ బట్ ఆప్షనల్ అన్నట్లు. ఇంకా ప్రాక్, ప్రాక్ అంటే ప్రాసెస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఇక్కడ ఉంటుంది. మనం చూసాం కదా ప్రాక్ సిపియూ ఇన్ఫో, ప్రాక్ మెమ్ ఇన్ఫో, అదంతా ఈ ప్రాసెస్ ఐడీస్ ఏమేమి ఉన్నాయి మొత్తం, ఇప్పుడు రన్ అయ్యే ప్రాసెస్లు ఇవన్నీ, ప్రాసెసర్ ఇన్ఫర్మేషన్ మొత్తం, ప్రాసెస్ ఇన్స్టెన్స్ ఐడీస్ ఇన్ఫర్మేషన్ మొత్తం ప్రాక్లో ఉంటుంది. అండ్ ప్రాసెసర్ ఇన్ఫర్మేషన్ కూడా మెమ్ ఇన్ఫో, సిపియూ ఇన్ఫో అలాంటివన్నీ ఇక్కడ ఉంటాయి. అప్ టైం ఎప్పటి నుంచి అప్లో ఉంది ఎవ్రీథింగ్. పిఐడి ఇన్ఫో అండ్ ప్రాసెసర్ ఇన్ఫో, సిపియూ ఇన్ఫో, మెమ్ ఇన్ఫో అవన్నీ మనం చూసాం కదా కమాండ్స్, అవన్నీ ప్రాక్లో ఉంటుంది. ఇంకా రూట్ చూసాం, రన్ రన్ డైరెక్టరీలో ఏంటి, సేమ్ ఉంది యాక్చువల్లీ. రన్ డైరెక్టరీ తెలియదు ఏంటంటే రన్ డైరెక్టరీ ఇన్ లైనక్స్ రన్ టైమ్ డేటా. ఐ డోంట్ నో మచ్ అబౌట్ దిస్ నౌ అబౌట్ దిస్. తర్వాత ఎస్బిన్, ఎస్బిన్ అంటే ఏంటంటే అడ్మినిస్ట్రేటర్కి సంబంధించినవి ఉంటాయి అన్నమాట.
అడ్మిన్ కమాండ్స్ we go to cd spin ఇవన్నీ ప్యూర్లీ అడ్మినిస్ట్రేటర్కి సంబంధించిన కమాండ్స్. సిస్టమ్ అడ్మిన్కి సంబంధించిన కమాండ్స్ ఉండొచ్చు. తర్వాత ఎస్ఆర్వి నో నో స్వాప్ ఇది సంథింగ్ మినిమం మెమరీకి సంబంధించింది. ఇంకా టెంప్ టెంప్ డైరెక్టరీ అంటే టెంపరీ. సో టెంప్ డైరెక్టరీలో మీరు ఏమైనా పెట్టారు అంటే ఇట్ ఈస్ టెంపరీ నాట్ అన్ ఇంపార్టెంట్. సో ఏదైనా ఇంటర్మీడియట్ ఫైల్స్ కానీ పెద్దగా ఇంపార్టెంట్ లేనివన్నీ టెంప్ డైరెక్టరీలో పెడతాం. ఫస్ట్ థింగ్ మనం డౌన్లోడ్ చేసుకునేటప్పుడు సర్వర్లోకి టెంప్ డైరెక్టరీలోకి తీసుకొని అక్కడ నుంచి మనం మెయిన్ ఏదైనా డైరెక్టరీలోకి కాపీ చేసుకుంటాం మన అప్లికేషన్. సో అలానే చేస్తాం అన్నమాట. సో యుఎస్ఆర్ అంటే యూజర్కి సంబంధించిన లైబ్రరీస్. ఎస్బిన్ అనేది చూసారా అదేంటి అడ్మిన్కి సంబంధించింది. యుఎస్ఆర్ ఈజ్ నథింగ్ బట్ యుఎస్ఆర్ లోకల్ బిన్ యూజర్ కమాండ్స్. లైబ్రరీస్ డాక్యుమెంట్స్ ఇలా అంతా ఇక్కడ యుఎస్ఆర్లో ఉంటాయి. ఇవన్నీ యూజర్కి సంబంధించిన లైబ్రరీస్ అనమాట. యూజర్కి సంబంధించిన కమాండ్స్, యూజర్కి సంబంధించిన ఎస్బిన్ కమాండ్స్ ఇవన్నీ ఇక్కడ యుఎస్ఆర్ డైరెక్టరీలో ఉంటాయి. దాని తర్వాత ఇంకా వేర్. వేర్ అంటే వేరియబుల్స్, మెయిన్లీ లాగ్ ఫైల్స్. ఈ లాగ్స్ అనేవి ఎప్పుడు చేంజ్ అవుతుంటుంది కదా, అప్లికేషన్ యూజ్ చేసే కొద్ది లాగ్ అనేది రైట్ అవుతుంటుంది. దట్ ఈస్ నథింగ్ బట్ వేరియబుల్స్ అనమాట. సో ఆ వేరియబుల్ అనేది ఇక్కడ ఉంటుంది. మన చూస్తే మన ఎంజినిక్స్ లాగ్ ఫైల్ కూడా ఇక్కడే ఉంటుంది. వేర్ లాగ్ అనే డైరెక్టరీలో సిస్టమ్కి సంబంధించిన లాగ్స్, ఇంకేదైనా మీకు సంబంధించిన ఎవ్రీథింగ్ లాగ్స్, డిఎన్ఎఫ్ సంబంధించిన లాగ్స్, డిఎన్ఎఫ్ కమాండ్ యూజ్ చేసినప్పుడు అమెజాన్కి సంబంధించిన లాగ్స్, ఎవ్రీథింగ్ అన్నీ ఇక్కడే ఉంటాయి. ఇంజనీకి సంబంధించిన లాగ్స్ ఏవైనా. సో ఇవి మనకి మెయిన్ డైరెక్టరీస్. సో మెయిన్గా మనం అర్థం మినిమం తెలుసుకోవాల్సింది ఈడీసీ డైరెక్టరీలో కాన్ఫిగరేషన్స్ అన్నీ ఉంటాయి. ఓకే, అండ్ దెన్ ఆప్ డైరెక్టరీలో మీరు ఏదైనా మాన్యువల్గా చేసినప్పుడు మీరు ఈ ఆప్ డైరెక్టరీని ప్రిఫర్ చేయండి. హోమ్ డైరెక్టరీలో యూజర్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది. టెంప్ డైరెక్టరీలో టెంపరీ ఫైల్స్, యుఎస్ఆర్లో లోకల్ బిన్స్ అవన్నీ ఉంటాయి. అవి మనం మళ్ళీ వస్తుందిలేండి. యుఎస్ఆర్లో యూజర్కి సంబంధించిన డాక్యుమెంట్స్ లైక్ మనం చూసాం కదా యుఎస్ఆర్ షేర్ ఎంజినిక్స్ హెచ్డిఎంఎల్ ఆ డాక్యుమెంట్స్ కానీ ఏదైనా పబ్లిక్ సంబంధించినవన్నీ ఇక్కడ ఉంటాయి. మౌంట్ అనేది ఎక్స్ట్రా డిస్క్రిప్షన్ మౌంట్ చేయడానికి. వేర్లు ఏంటంటే లాగ్స్ ఉంటాయి. సో ఇది మనకు ఐడియా ఉంటే చాలు. రూట్ అంటే ఇంకా మొత్తం రూట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. So this is more than required for a DevOps engineer. Almost Linux administration level lo manam Linux topics anni discuss chesamo. Inka konni editors anedi vastadi, SCD editor avanni. So adi inka manam project discussion lo automatic ga vachestunna time. The next week nunchi entante manam shell script and git start chestam. So ippudu enduku start cheyali shell script? Because everything we are doing manual kada. ఇంత మాన్యువల్గా మనం చేస్తున్నప్పుడు రేపు ఇంకొక 4 సర్వర్, ఇప్పుడు 3 సర్వర్స్ కాబట్టి సరిపోయింది. రేపు 30 సర్వర్లు ఇచ్చినప్పుడు నేను 30 సర్వర్స్కి లాగిన్ అయ్యి మాన్యువల్గా ఈ కమాండ్స్ అన్నింటినీ రన్ చేసుకొని చేసే టైంకి నాకు 30x5 1.5 అవర్ ఈజీగా పడుతుంది అనమాట. అదే షెల్ స్క్రిప్ట్లో మనం చేసాము అంటే యూ కెన్ రన్ ఇట్ విత్ ఇన్ జస్ట్ మినిట్స్ అనమాట. లెట్ అస్ హ్యావ్ ఫ్యూ క్వశ్చన్స్. మండే నుంచి ఇంకా మీరు వెబ్సైట్లో జాయిన్ అవ్వండి. ఎనీ క్వశ్చన్స్ టు డిస్కస్? ఎస్ కేశవ రెడ్డి. హాయ్ శివ, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ శివ. ఇంతక మనము ఒక హార్డ్ లింక్ క్రియేట్ చేసినప్పుడు దానికి ఐనోడ్ మాత్రం సేమ్ ఏ ఉంది కదా? ఎస్ సేమ్ ఐడి. సో ఇప్పుడు ఎవరన్నా ఐనోడ్ తో డిలీట్ చేసినప్పుడు రెండు ఫైల్స్ డిలీట్ అయిపోతాయి.
ఐనోడ్ తో డిలీట్ చేయడం ఎలా? ఐనోడ్ నెంబర్ యూజ్ చేసి ఫైల్ నేమ్ ఏముంటుందో ఐనోడ్ నెంబర్ చేసి ఈ ఐనోడ్ తో ఏ ఫైల్స్ ని డిలీట్ చేయాలంటే అలా అప్పుడు డిలీట్ అయిపోతాయి రెండు ఫైల్స్. అవునా? అలా నేను ఎప్పుడు ఉంటుంది ట్రై నాకు చేయలేదు. తెలియదు యాక్చువల్గా నేను తెలియదు, బట్ నాకు అందుకంటే కొంతమంది ప్రాసెస్ ఐడి కిల్ చేస్తారు కదా, అప్పుడు ఐడి ఇస్తారు కదా, ఓకే, అట్లా ప్రాసెస్ ఐడి ఫైల్స్ కిల్లింగ్ కూడా. అంతా వేరే. ఓకే, సో ఈ ఫైల్స్ కూడా ఈ పర్టికులర్ నెంబర్ తీసుకుని డిలీట్ చేయొచ్చా లేదా అనేది ప్రశ్న. ఐనోడ్ తో డిలీట్ చేస్తారు అనేది నాకు తెలియదు. ఐ డోంట్ థింక్ సో యూ కెన్ డిలీట్ విత్ ఐనోడ్. యా, ఇప్పుడు ఐనోడ్ తో డిలీట్ చేసామంటే ఎవ్రీథింగ్ డిలీట్ అయిపోతుంది. యాక్చువల్ హార్డ్ లింక్ లో కాపీ చేస్తే వేరే ఐడోంట్ నెంబర్ వస్తుందేమో అనుకున్నాను, బట్ సేమ్ నెంబర్ వచ్చింది. హార్డ్ లింక్, యా, దట్ ఇస్ వేర్ వి కన్ఫ్యూజ్ ఇన్ ఇంటర్వ్యూస్ జనరల్లీ. సో సాఫ్ట్ లింక్ ఐనోడ్ నెంబర్ వేరే, ఫైల్ ఐనోడ్ నెంబర్ వేరే. హార్డ్ లింక్ ఐనోడ్ నెంబర్, ఫైల్ ఐనోడ్ నెంబర్ సేమ్. ఇఫ్ యూ డిలీట్ విత్ ఐనోడ్ నెంబర్ మేబీ యూ కెన్, ఇఫ్ యూ డిలీట్ విత్ ఐనోడ్ నెంబర్ ఎవ్రీథింగ్ విల్ బి డిలీటెడ్ ఆబ్వియస్లీ. వినీత్, హలో శివ. యా, సో వి యు ఆస్క్డ్ అస్ టు పర్చేస్ ద డొమైన్ ఫ్రమ్ ద హోస్టింగ్ రైట్? సో yes. అండ్ వి కీప్ ద అండ్ వి గెట్ ద డొమైన్ అండ్ కీప్ ఇన్ ద రౌట్ 53. సో మై క్వశ్చన్ ఇస్, ఈవెన్ అమెజాన్ సెల్స్ ద డొమైన్, సో ఇట్స్ ఓన్లీ టు సేవ్ ద మనీ రైట్? సో వి బై దేర్ అండ్ కీప్ ఇన్ ద రౌట్ యా, 53, ఎగ్జాక్ట్లీ, కరెక్ట్. దట్స్ రైట్ రైట్? యా, కరెక్ట్. సో అండ్ వన్ మోర్ క్వశ్చన్. సో నాకు అంతకు ముందు అర్థమైంది, లైక్ యు నో టు వాట్ ఎవర్ వి డూ లైక్ స్టార్టింగ్ ఇంజనీక్స్ అండ్ ఎవ్రీథింగ్, బట్ హియర్ బట్ ఐ కుడెంట్ అండర్స్టాండ్ యు నో వై వి పర్చేస్డ్ డొమైన్ అండ్ థియరిటికలీ ఒక 1 మినిట్లో చెప్తారా రఫ్గా? Why we purchase domain? Because we are doing a project. If you say, if you ask your customers to use your project with IP address, obviously they will not use. ఓకే 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 సో ఓకే, ఆ డొమైన్ నేమ్ తో, ఐపి అడ్రస్ కాకుండా డొమైన్ నేమ్ తో, సో వీఆర్ నావిగేటింగ్ ఇట్ రైట్? Yeah. ఓకే, అండ్ వన్ మోర్ థింగ్ శివ, బట్ అంటే వీఆర్ ఐఎమ్ ఫ్రమ్ యుఎస్ అండ్ నాకు చాలా తక్కువ టైం ఉంటుంది, ఐఎమ్ ట్రయింగ్ టు కీప్ ఇన్ దట్, బట్ యు నో ఐ నో ఇట్స్ ద ఫస్ట్ వీక్, బట్ వెన్ పీపుల్ ఆర్ ఆస్కింగ్, ఇఫ్ ఇఫ్ ఫర్ సపోజ్ డిఎన్ఎస్ గురించి మీరు చెప్తున్నారనుకోండి, డిఎన్ఎస్ గురించి కాకోకుండా వేరే టాపిక్ అట్లా యు ఆర్ ట్రైయింగ్ టు అవాయిడ్, బట్ రేపు ఫ్యూచర్ సెషన్ స్టార్ట్ అయినాక మేక్ షూర్ దట్ ఆ నెక్స్ట్ టాపిక్ మండే నుంచి అలా ఉండదు. నోవర్స్ టాపిక్ కి స్ట్రిక్ స్టిక్ అయ్యేలాగా ఉంటే వీ డోంట్ గెట్ డీవియేటెడ్. నెక్స్ట్ మండే నుంచి అలా ఉండదు. యా యా ఐ ఐ ఐ నో దట్ యు ఆర్ యు నో పుషింగ్ జస్ట్ టు బీ ఆన్ దట్, ఐఎమ్ జస్ట్ లైక్ ఆన్ యువర్ సైడ్. ఎస్, సో ఓకే ఓకే, థ్యాంక్ యూ. నరేష్ కే, హూ ఇస్ నరేష్ కే? కెన్ యూ రైజ్ యువర్ హ్యాండ్? కార్తిక్ శెట్టి, ఇప్పుడు ఈటీసీ లో మన ప్యాకేజెస్ అన్ని ఇన్స్టాల్ అవుతాయని చెప్పారు, వీటీసీ ఇప్పుడు లోనా? అక్కడ ఈటీసీ ఫోల్డర్స్ ఉంటాయి. యా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎంజినిక్స్ అక్కడ ఇన్స్టాల్ అయింది, ఎంజినిక్స్ డిలీట్ చేయాలంటే ఎలా? ఫస్ట్ మీరు ఎం రిమూవ్ అని చేస్తే ప్యాకేజ్ డిలీట్ అయిపోతుంది. ఫస్ట్ థింగ్, ప్రాపర్లీ రిమూవింగ్ ఇస్ నథింగ్ బట్ స్టాప్ ద సర్వర్ సిస్టమ్ షెడ్యూల్, స్టాప్ ఎంజినిక్స్, ఎం రిమూవ్, అండ్ దెన్ రిమూవ్ ఆల్ ద డైరెక్టరీస్. సో స్లాష్ ఈటీసీ ఆ ఇంజినిక్స్ ఉంది కదా, ఆ డైరెక్టరీని రిమూవ్ చేయండి. అండ్ యుఎస్ఆర్ షేర్ ఉంది కదా, అది కూడా రిమూవ్ చేయండి. ఓకే, ఇప్పుడు ఐటీసీ లో ఫర్ ఎగ్జాంపుల్ ఈ టౌన్ క్యాట్ ఇంజనీర్ చేసే ప్యాకేజెస్ ఇన్స్టాల్ అయిపోయాయో ఈటీసీ లోపల మనకు కనపడుతుంది. యా, సో యూ షుడ్ రిమూవ్ ద ప్యాకేజ్ అండ్ యూ షుడ్ రిమూవ్ ద డైరెక్టరీస్. ఒకవేళ మీరు ఆ డేటాను ఉంచుకోవాలి అనుకుంటే కీప్ ద డైరెక్టరీస్, నెక్స్ట్ టైం ఇంజనీక్స్ ఇన్స్టాల్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఒక కంటెంట్ అనేది వచ్చేస్తుంది అనమాట. That's it. Thank you. సబిత, హాయ్, యువర్ వాయిస్ ఇస్ వెరీ లో.
Your voice is very low, not able to hear. చాలా లోగా వినిపిస్తుంది. కనెక్ట్ ఎనీ ఇయర్ ఫోన్స్ సంథింగ్. చాలా స్లో లోగా వినిపిస్తుంది. కనెక్ట్ ఎనీ ఇయర్ ఫోన్స్. దుర్గంపూడి కేశవరెడ్డి. ఫైల్స్ స్టోర్ చేస్తాం కదా, అవి ఎన్ని డేస్ ఉంటాయి? అంటే ఏమైనా లిమిట్ ఉంటాయి ఎన్ని డేస్ టెంప్ ఫైల్స్ ఉంటాయి, లేకపోతే సిస్టమ్ రీస్టార్ట్ ఎన్ని రోజులైనా ఉంటుంది? ఫైల్స్ పర్మనెంట్ టెంపరీ అన్నారు కాబట్టి అంతే డౌట్ వచ్చింది. టెంపరీ టెంప్ లొకేషన్ అక్కడ కూడా ఎన్రోల్ అయినా ఉంటుంది. ఓకే, బట్ అది సో ఇప్పుడు సపోజ్ ఇఫ్ ఎనీబడి స్టోర్స్ ఇన్ టెంప్ డైరెక్టరీ సమ్ హ్యూజ్ ఫైల్ 10 GB ఫైల్, సో వితౌట్ ఇన్ఫార్మింగ్ దెమ్ యూ కెన్ గో అండ్ డిలీట్ ఇట్ బికాస్ ఇట్ ఈస్ ఇంటెండెడ్ ఫర్ టెంప్ డైరెక్టరీ. ఇఫ్ ఎనీ యూజర్ ఇస్ స్టోరింగ్ సంథింగ్ దేర్ it is causing problem, you can directly delete it. Okay, so that is not that much important. Ante kada, yes, the name itself is temporary. Okay. Yeah, thank you. See, Pawan Lakshman. Hi Anna. Yes, ikkada manam soft link out create chesam kada index.html ki. Yeah, ఆఫ్టర్ దట్ మనం అది డిలీట్ చేసాం కదా, డిలీట్ చేసి మళ్ళీ క్రియేట్ చేశారు కదా, అది డిలీట్ చేసినప్పుడు రెడ్ కలర్కి వెళ్ళింది, డిలీట్ అయిపోయిందని ఒక వార్నింగ్ వచ్చింది. మళ్ళీ ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్ అనే ఫైల్ మళ్ళీ క్రియేట్ చేసిన తర్వాత అది యాక్టివ్ అయిపోతుందా? అయిపోయింది కదా, బికాజ్ ఇట్ ఈస్ పాయింటింగ్ ద లొకేషన్. అంటే ఇప్పుడు ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్ అనే న్యూ ఫైల్ ఒకటి క్రియేట్ అవుతుంది, అట్ ది సేమ్ టైం డిలేట్ అయిపోయింది కూడా యాక్టివ్ అయిపోతుంది. ఎస్, అలా టూ థింగ్స్ జరుగుతాయి అన్న. ఓకే 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 అన్న. సండే శ్రీనివాస్. హాయ్ శివ. సో హోమ్ డైరెక్టరీ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు కదండి, సో హోమ్ డైరెక్టరీ ఇస్ నథింగ్ బట్ యాక్చువల్లీ ఇట్ విల్ కంటెన్ ఆల్ ద ప్రొఫైల్స్ రైట్, లైక్ ఇన్ విండోస్. ఆల్ ద యూజర్స్. యా. Okay, and the second question related to Nginx. If you already discussed that in the last session, then I'll go through it. I was partially attended. So can you give me one line information about Nginx? It's a gateway or a load balancer? It's a web server and reverse proxy server. Reverse proxy server. Okay, thank you. HTML content is outside and main. Okay. Thank you. Lakshmi. హాయ్, యాక్చువల్లీ నాకు టూ డౌట్స్ ఉన్నాయి శివ గారు. ఫస్ట్ వచ్చేసి మనము బ్యాక్ ఎండ్ డీబీ ఫ్రంట్ ఎండ్ మనము బిబ్బాష్ లో నేను డాక్యుమెంటేషన్ నుంచి అవి చేస్తూ ఉంటాం కదా, రన్ చేస్తూ ఉంటాం కదా. రన్ చేసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను డీబీ అండ్ ఫ్రంట్ ఎండ్ అయింది, బ్యాక్ ఎండ్ ఇంకా అవ్వలేదు. ఈ లోపు ఫర్ ఎగ్జాంపుల్ మేబీ సిస్టమ్ షట్డౌన్ అవడము అలా అవ్వింది అనుకోండి, అగైన్ నేను మళ్ళీ ఎస్క్యూఎల్ ఫ్రంట్ ఎండ్ కూడా చేయాలా ఆర్ డైరెక్ట్ గా బ్యాక్ ఎండ్ చేయాలా? సర్వర్స్ ఎక్కడ ఉన్నాయి, మీ ల్యాప్టాప్ లో ఉన్నాయా? అవునండి, సర్వర్స్ ఆర్ ఇన్ క్లౌడ్ కదా. సర్వర్స్ ఆర్ ఇన్ క్లౌడ్. ఎస్, దోస్ ఆర్ స్టోరింగ్ ఇన్ ద క్లౌడ్. మీరు మీ సిస్టమ్ షట్ డౌన్ అయినా క్లౌడ్ లో కదా ఉంది, అంటే ప్రాబ్లం. ఇప్పుడు మనం మన ఆఫీస్ లో వర్క్ చేస్తుంటాం, మన ల్యాప్టాప్ ని షట్ డౌన్ చేస్తాం, మన ల్యాప్టాప్ ని షట్ డౌన్ చేసినంత మాత్రాన క్లౌడ్ లో ఉండే సర్వర్స్ అన్ని ఆఫ్ అవ్వవు కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాది ఫ్రంట్ ఎండ్, నేను సగం కమాండ్స్ రన్ చేశాను, సగం ఇంకా రన్ చేయలేదు. అప్పుడు నేను మళ్ళీ రేపు వచ్చి చేయాలి అన్నప్పుడు నాకు తెలియదు ఎక్కడ ఆగిపోయాను, అప్పుడు ఎలా చెక్ చేయాలండి అవి? ఎక్కడ ఆగిపోయారో మీకు తెలియాలి. యూ చెక్ ఇట్ వాట్ యు హావ్ డన్ అనేది, లేని వాటిని రన్ చేయండి. మనము అంటే ఇది రన్ అయిందా లేదా అని చెక్ చేసుకోవచ్చా? ఒకసారి హిస్టరీ చెక్ చేసుకోవచ్చు, ఆర్ఎల్సి లొకేషన్స్ అన్ని ప్రాపర్ గా ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి అంతే, దాంట్లో ఏమి. ఓకే, అండ్ ఇంకో క్వశ్చన్ అండి, విమ్ కమాండ్ ఉంది కదా, మనము ఈ విమ్ కమాండ్ వెళ్ళినప్పుడు మనకంతా ఇన్సర్ట్ చేయడానికి ఆప్షన్ ఇస్తుంది కదా,
ఫర్ ఎగ్జాంపుల్ అందులో మనం డబ్ల్యూ క్యూ పెట్టి ఫిట్ అండ్ ఎగ్జిట్ చేస్తాము, బట్ ఆ బ్యాక్ కి వెళ్ళాలంటే ఎలాగా నాకు తెలియట్లేదు. స్కిప్ అండ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ విన్ కమాండ్ లో ఇన్సర్ట్ చేసేది తప్పుగా ఇన్సర్ట్ చేశాను అనుకోండి, సో నేను దాన్ని డిలీట్ చేయటం అవ్వట్లేదు, బ్యాక్ వెళ్ళటానికి నాకు తెలియట్లేదు ఎలా వెళ్ళాలి. ఎందుకు అవ్వట్లేదండి? మీరు కోలన్ క్యూ అవ్వట్లేదండి. కొడితే సేవ్ అవ్వదు. కాలమ్ క్యూ కూడా కొట్టి నేను ఎంటర్ కొడుతూ ఉన్నాను, స్టిల్ ఇస్ నాట్ గోయింగ్ ఎనీవేర్. అది ఏదో ఒక ఎర్రర్ ఇస్తుంది. మీరు ఎస్కేప్ మోడ్ లోకి వచ్చి దెన్ యూ హ్యావ్ టు ఫస్ట్ క్లిక్ ఎస్కేప్ అండ్ దెన్ క్లిక్ ఓకే, కోలన్. ఓ ఎస్కేప్ కొట్టి కోలన్ కొట్టి క్యూ కొట్టాలి. యా అండ్ విఎం విఐఎం గురించి డిస్కస్ చేస్తాం, జస్ట్ చూడండి ఒక సెషన్. ఓకే అండి, నేను చేస్తాను. థ్యాంక్ యూ. పవన్, హాయ్ శివ, గుడ్ మార్నింగ్. హాయ్ హాయ్. శివ, సో నా బేసిక్ డౌట్ ఏంటంటే, షెల్ స్క్రిప్టింగ్ మీరు అన్నారు కదా నెక్స్ట్ క్లాస్ నుంచి అని. సో నేను అంటే కొన్ని జస్ట్ ఒక ఫ్యూ మంత్స్ నుంచి ఐ వాస్ బిట్ ఫెమిలియర్ విత్ పైథాన్ స్క్రిప్టింగ్. సో ఓకే. విల్ దట్ బి అన్ అడ్వాంటేజ్ ఆర్ అగైన్ ఐ నీడ్ టు, బికాస్ షెల్ స్క్రిప్టింగ్ నేను చాలా కొన్ని సంవత్సరాలు అవుతుంది అనమాట, ఐ హావ్ నాట్ బీన్ లుకింగ్ టు ఇట్ బికాస్ మోస్ట్ ఆఫ్ ది సైడ్ పైథాన్ స్క్రిప్టింగే వాడుతున్నారని. వి స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ ద పైథాన్ స్క్రిప్టింగ్ సైడ్. షెల్ స్క్రిప్టింగ్ ఇస్ స్టిల్ పవర్ఫుల్. ఓకే, మీరు లైనక్స్ సర్వర్ లో పైథాన్ స్క్రిప్టింగ్ రాస్తే పైథాన్ కి అర్థమవుతుందా లైనక్స్ నో, వాట్ పైథాన్ ఇస్ డూయింగ్ ఇన్ ద బ్యాక్ గ్రౌండ్? యా పైథాన్ ఇస్ కన్వర్టింగ్ దోస్ యువర్ వేరియబుల్ ప్రోగ్రామ్స్ ఇన్ టు అగైన్ షెల్ షెల్ కమాండ్స్. షెల్ షెల్ వేరియబుల్స్ కన్వర్ట్ చేస్తుంది. యా ఇప్పుడు నేను లైనక్స్ సర్వర్ లో ఒక స్క్రిప్ట్ రాయాలి, ఖచ్చితంగా లైనక్స్ సర్వర్ లోనే రాయాలి. ఇప్పుడు విచ్ వన్ యూ ప్రిఫర్, పైథాన్ ఆర్ షెల్ నో డెఫినెట్ గా షెల్ స్క్రిప్టింగ్ ఏ. ఓకే. బట్ నా క్వశ్చన్ ఏంటంటే, అంటే ఈ ఈ ఈ నాలెడ్జ్ ఈ షెల్ స్క్రిప్టింగ్ లో ఏదన్నా యాడెడ్ ఒక అడ్వాంటేజ్? స్క్రిప్టింగ్ వచ్చింది అంటే ఆబ్వియస్లీ ఎనీ స్క్రిప్టింగ్ యూ విల్ ఈజీలీ లెర్న్ ఇట్. ఓకే, ఇది బేసిక్స్ నుంచి ఉంటుందా శివ ఎస్ స్క్రిప్టింగ్? ఓకే ఓకే, థ్యాంక్ యూ. అనిత కురుబా. అనిత, హలో. యా హాయ్. యా హాయ్ సార్. యాక్చువల్ గా నేను అక్టోబర్ ఎండింగ్ అలాగా నేను AWS అకౌంట్ క్రియేట్ చేశాను. సో మీరు అన్నట్టు, సో నేను ఎప్పుడొకప్పుడు డిలీట్ చేసేదాన్ని, కానీ నాకు తెలియకుండా అవి కొన్ని స్టోర్ అయిపోయి, సో ఒక 13,000 అలా అమౌంట్ చూపించింది ఫైనల్ గా మార్చ్ లో అలాగా. సో నేను ఏం చేయకోకుండా జస్ట్ ఊరికి అలా లీవ్ చేసేసాను. మళ్ళీ మా ఫ్రెండ్స్ ఏమన్నారు అంటే అలా వదిలేసి వాళ్ళే అకౌంట్ బ్లాక్ చేసేసుకుంటారు నిదానంగా అని చెప్పేశారు. సో మీ అకౌంట్ మీ వీడియో చూసిన తర్వాత మీరు రీఫండ్ పెట్టమన్నారు. సో నేను అది కూడా మళ్ళీ మెసేజ్ చేశాను వాళ్ళకి. సో మరి ఇప్పుడు నేను మళ్ళీ కొత్తగా అకౌంట్ క్రియేట్ చేసుకుంటాను, వేరే మెయిల్ ఇచ్చి వేరే అకౌంట్ ఇచ్చి క్రియేట్ చేసుకుంటాను, అకౌంట్ సస్పెండ్ అన్నట్లు చూపిస్తుంది. మీ ఇష్టం, అది మీరు వేరే అకౌంట్ అయినా చేసుకోండి, ఉన్న అకౌంట్ లో రీఫండ్ వచ్చిన తర్వాత అదే యూస్ చేయండి. అంటే అంటే చాలా టైం పట్టేటట్టు ఉంది, అది 12 ఇయర్ ఎండింగ్ అని చూపిస్తుంది, అంతవరకు అలానే ఉంటుంది అని చూపిస్తుంది. జనరల్ మీరు ప్రాపర్ గా రైస్ చేసుంటారు, యూ విల్ అవును. గెట్ ఇమీడియట్లీ. జనరల్ గా అంటే ఇప్పుడు కొత్త అకౌంట్ క్రియేట్ చేసేటప్పుడు నెంబర్ కూడా మార్చేయాలా, చేంజ్ చేయాలా ఫోన్ నెంబర్ కూడా? చేయండి. ఓకే ఓకే. అంటే నిన్న మెయిల్ అకౌంట్ వేరే చేశానండి, సో నేను మొబైల్ నెంబర్ అయితే నా దగ్గర ఒకటే ఉంది, సో నేను అదే ఇచ్చాను. సో అది ఇచ్చిన తర్వాత కూడా అన్ని అకౌంట్ సస్పెండ్ అన్ని అని వేరే చెప్పారు. ఇవ్వండి, అన్ని వేరే ఇవ్వండి. యూ కెన్ గివ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ మొబైల్. ఓకే. అంటే ప్రాబ్లం ఏం కదా, వేరే అకౌంట్ నుంచి అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చా కూడా? కార్డు సే కార్డు క్రెడిట్ కార్డు డెబిట్ కార్డు అవి మాత్రం మార్చండి. ఓకే. అంటే అది మార్చినా కూడా వాళ్ళకి ఏమి ఇబ్బంది రాదా? అంటే అమౌంట్ ఏమైనా కట్ అవ్వడం మనకు తెలియకుండా ఏం నో జరగదు? నో నో నో, అలా ఏం జరగదు. యా ఓకే ఫైన్, మీరు అదే ఇక్కడ నుంచి ప్రాపర్ గా యూస్ చేయడం చూసి చూడండి. ఓకే ఓకే షూర్ ఓకే. థ్యాంక్ యూ. అచ్చనా, యా హాయ్ శివా. హాయ్. యాక్చువల్లీ హౌ టు రికవర్ డిలీటెడ్ ఫైల్స్ ఇన్ లైనెక్స్? ఇన్ జనరల్లీ విండోస్ లో అయితే మనం బిన్ నుంచి మళ్ళీ రికవరీ చేస్తాం, అలా లైనెక్స్ లో ఏమన్నా ఉందా? అది రీసైకిల్ బిన్ నుంచి లైనక్స్ లోకి వచ్చేసరికి మీరు రికవర్ డిలీట్ చేసిన ఫైల్స్ ని తీసుకోవాలి అంటే డెఫినెట్లీ యూ షుడ్ యూస్ సమ్ థర్డ్ పార్టీ సాఫ్ట్వేర్స్ అనమాట. అదొక పెద్ద ప్రాసెస్ లాగా ఉంటుంది. ఫస్ట్ థింగ్ వచ్చేసి బ్యాకప్, బ్యాకప్ లోంచి తీసుకోవచ్చు. అంటే ఎవ్రీడే లైనక్స్ సర్వర్స్ అనేది బ్యాకప్ తీసుకుంటుంటాయి. వెరీ క్రూషియల్ సర్వర్స్ అయితే హవర్లీ బ్యాకప్ ఉంటుంది. ఎవ్రీ ఎవ్రీ హవర్ కి యూ కెన్ టేక్ ద బ్యాకప్. అప్పుడు ఆ బ్యాకప్ ని రీస్టోర్ చేసి దాంట్లోంచి ఫైల్స్ తీసుకోవచ్చు.
ఆర్ఎల్స్ కొన్ని థర్డ్ పార్టీ ఉంటాయి, థర్డ్ పార్టీ సాఫ్ట్వేర్స్ వాటిలోంచి మీరు తీసుకోవాలి. ఓకే, బ్యాకప్ తీసుకొని జనరల్ గా తీసుకుంటారు లైనక్స్ లో. ఓకే ఓకే శివ, థ్యాంక్ యూ. సత్య బంగారయ్య, కిరణ్, కిరణ్, హాయ్ బ్రో, ఎస్ ఎస్ మనం బ్యాక్ ఎండ్ సర్వర్ లో డిబిని సారీ స్కీమాని లోడ్ చేస్తాం కదా, ఆ కోడ్ అనేది మనమే రాయాల్సి ఉంటుందా? కోడ్ ఆర్ కమెంట్స్? ఇవి స్క్రిప్ట్స్ జనరల్గా డెవలపర్స్ ఇస్తారు, టేబుల్స్ క్రియేట్ చేసేవి అంతా మా టీపీ వాళ్ళు హెల్ప్ చేస్తారు. టేబుల్ నేమ్ ఏముండాలి అనేది డెవలపర్స్ డిసైడ్ చేస్తారు, టేబుల్ స్కీమా ఎవ్రీథింగ్. ఇంకోటి, ఇంతకుముందు మీరు చెప్పారు కదా రౌండ్ 53లో మనం రికార్డ్ క్రియేట్ చేయాల్సి ఉంటుంది, ప్రీ సర్వర్కి మనం రికార్డ్ క్రియేట్ చేయాల్సి ఉంటుంది. ఎన్నిటికైనా చేసుకోవచ్చు. ప్రవీణ్యన్, హాయ్ హాయ్. సిగా, మీరు బ్యాక్ ఎండ్ డాట్ సర్వీస్లు కొన్ని ఫీల్డ్స్ ఇస్తున్నారు, యూజర్ ఎన్విరాన్మెంట్, ఈఎక్సిసి స్టార్ట్ అని, సిస్టమ్ లాగ్ ఐడెంటిఫికేషన్, సో ఇవన్నీ ఇప్పుడు అంటే వాట్ ఆర్ ద నెసరీ ఫీల్డ్స్ వీ నీడ్ టు గివ్ డెఫినెట్లీ? అంటే ఇంకోటి వాంటెడ్ బై ఇస్ ఈక్వల్ టు మల్టీ యూజర్ డాట్ టార్గెట్ అని ఇచ్చారు, అంటే ఇదంటే ఏంటంటే ఇన్స్టాల్ ఎవరైనా దీన్ని రన్ చేయొచ్చు. సో వీటి గురించి కావాలంటే మనకు ప్రతిది ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంటుంది, సిస్టమ్ సిటిఎల్ సర్వీస్ డాక్యుమెంట్ అని, దాంట్లో ప్రతి ఫీల్డ్ గురించి ఉంటుంది. ఇప్పుడు మనం ఇచ్చిందే మినిమం ఫీల్డ్స్, ఇంకా అది సరిపోయినాయి. అంటే ఏం చేస్తున్నా అంటే సిస్టమ్ సిటిఎల్ కి సిస్టమ్ స్టార్ట్ అవ్వగానే సిస్టమ్ ఏం చేస్తుంది అంటే ఈ డైరెక్టరీలోకి వెళ్తుంది, లైనక్స్ ఈ డైరెక్టరీలో ఉండి ఏమైనా సర్వీసెస్ ని నేను స్టార్ట్ చేయాలని చెక్ చేసుకుంటుంది, మీరు కానీ ఎనేబుల్ చేసింది జనరల్ గా. ఆటోమేటిక్గా సో అప్పుడు తీసుకునేటప్పుడు ఇది స్టార్ట్ చేస్తుంది, అంటే ఇమీడియట్లీ మీ అప్లికేషన్ స్టార్ట్ చేస్తుంది అనమాట. ఓకే, సో ఇది లాగ్స్, లాగ్స్ వచ్చేసి ఈ నేమ్ తో స్టార్ మనకు వస్తాయి, వేర్ లాగ్ అనే దాంట్లో వేర్ స్లాష్ లాగ్ స్లాష్ వేర్ బ్యాక్ స్లాష్ లాగ్ లో అక్కడ సేవ్ స్టోర్ అవుతుంది. ఓకే అండి, సో అలా ఆ ఇన్ఫర్మేషన్ మనం ఇస్తున్నాం అంతే. ఇంకా వేరే వేరే నెసరీ ఫీల్డ్స్ ఇవ్వాలా? ఆ నెససరీ ఫీల్డ్స్ అయితే ఇప్పుడు నేను ఇచ్చింది, మీరు ఓకే ఇంకా ఓకే, వేరే థాంక్స్ ఏమైనా ఇవ్వాలి అంటే యూ కెన్ జస్ట్ రెఫర్ దిస్ డాక్యుమెంట్. ఇప్పుడు సేమ్ విత్ ద ఫ్రంట్ ఎండ్ లో కూడా మీరు ఎక్స్పెన్స్ డాట్ కాన్ఫిగరేషన్ ఏపీఐ ఒకవేళ స్లాష్ ఏపీఐ వస్తే మీరు ఈ రెస్పెక్ట్ హోస్ట్ లోకల్ హోస్ట్ కి డీడెడ్ ఇచ్చేస్తున్నారు, అంటే ప్రైవేట్ ఐపి నేమ్ స్పేస్ ఐ మీన్ డొమైన్ కి ఇస్తున్నారు కదండి. ఇప్పుడు అదే విధంగా కింద కూడా లొకేషన్ స్లాష్ హెల్త్ అని ఇచ్చారు, సో దాని మీనింగ్ ఏంటంటే స్టబ్ స్టేషన్ ఆన్ ద యాక్సెస్ లాక్ ఆఫ్? స్టబ్ స్టేటస్ ఆన్ ఇక్కడ ఐ థింక్ ఇట్ విల్ వర్క్ ఫర్ అవర్ ఐపి అడ్రస్ స్లాష్ హెల్త్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇచ్చానంటే. స్టబ్ అంటే ఏంటంటే ఒక టెస్టింగ్ వాళ్ళకి సంబంధించిన ఒక ఇన్ఫర్మేషన్, ఈ ఇన్ఫర్మేషన్ వస్తుంది మనకి ఇక్కడ అంతే. యాక్టివ్ కనెక్షన్స్ ఒకటి, అండ్ ఇది నాకు కూడా తెలియదు బట్ దీస్ ఫర్ ద హెల్త్ చెక్ లాగా అనుకోండి, అంటే సర్వర్ యాక్టివ్గా ఉందా లేదా, ఎన్ని కనెక్షన్స్ ఉన్నాయి, ఆ డీటెయిల్స్ వస్తున్నాయి మనకి ఇక్కడ నుంచి. మీ పైన ప్రాక్సీ వర్షన్ 1.1 అని ఇచ్చారు కదా, అంటే ఆ వర్షన్ ఏం ఇండికేట్ చేస్తుంది అంటే అది అదే హెచ్టిటిపి వర్షన్, అది హెచ్టిటిపి ఓకే. వర్షన్. మీరు ప్రతి ప్రతి దాని గురించి అవసరం లేదు మనకి, మన మెయిన్ థింగ్ వచ్చేసి ఇది జస్ట్ డౌట్ వచ్చింది. ఓకే కరెక్ట్, ఎస్ ఎస్ మనం అంటే తెలుసుకోవచ్చు అదే ఫార్మాట్ మనం వేరే వాటిలో కూడా యూస్ చేస్తామా, లేదంటే ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ కి ఏదో యూస్ చేస్తున్నామా డౌట్ వచ్చింది. ఒకవేళ అన్నిటికీ హెచ్టిటిపి కామన్ అయితే వర్షన్, దెన్ ఫైన్. అన్నిటికీ కామన్ హెచ్టిటిపి వర్షన్, దీంట్లో చాలా ఆప్షన్స్ ఉంటాయి, ఎవరికి ఎన్ని ఆప్షన్స్ గుర్తు పెట్టుకునే అంత ఉండదు, మనం అవసరమైనప్పుడు వీ విల్ యూస్ ఇట్.
నెక్స్ట్ క్వశ్చన్, ఇప్పుడు మీరు సాఫ్ట్ లింక్ హార్డ్ లింక్ అంటే చేశారు, దానివల్ల యూజ్ ఏంటంటే, అంటే ఇన్ కేస్ ఏదైనా ఫైల్ క్రూషియల్ ఫైల్ అయినప్పుడు హార్డ్ లింక్ క్రియేట్ చేసుకోండి. సాఫ్ట్ లింక్ అనేది మనకు ప్రతి లొకేషన్ అంత గుర్తుండదు కదా, ఓకే ఓకే ఆ లొకేషన్ గుర్తుండనప్పుడు మీరు దానికి సాఫ్ట్ లింక్ ఎక్కడైనా మీకు మీ యూజర్ లొకేషన్ లో మీరు క్రియేట్ చేసుకోవచ్చు. నేను వర్క్ చేస్తున్నాను ఈ సర్వర్ లో, సో నేను ఏం చేస్తానంటే నా యూజర్ లొకేషన్ ఉంది కదా, సో నేను లాగిన్ అయినప్పుడల్లా నేను ఇక్కడికి వచ్చేస్తాను. సో ఇక్కడ నేను ఆ ఫైల్స్ సంబంధించిన లింక్స్ ఇవి క్రియేట్ చేసుకుంటాను ప్రతిసారి అక్కడ వరకు వెళ్ళకుండా. ఈజీ అతని యా షార్ట్ షార్ట్. ఒక లాస్ట్ క్వశ్చన్, మీరు లైక్ మీరేమన్నా అంటే యు ఆర్ సేయింగ్ దట్ .com టిఎల్డిలో ఐపి అడ్రస్, అంటే జాయింట్ డెవఆప్స్ .com యొక్క ఐపి అడ్రస్ అనేది ఉంటుంది. సో అది లైక్ అంటే అంటే ఇప్పుడు ఐపి అడ్రస్ అనేది వేరీ అవుతూ ఉంటుంది కదా, ఐపి అడ్రస్ ఉండదు, నేమ్ సర్వర్ డీటెయిల్స్ ఉంటాయి. అంటే నేమ్ సర్వర్స్ కూడా మీరు క్రియేట్ చేస్తారు కదండి, ఇప్పుడు దాంట్లో ఐపి అడ్రస్ ఇస్తారు కదా ఖచ్చితంగా, ఐపి అడ్రస్ ఇచ్చిన తర్వాత నేమ్ సర్వర్స్ క్రియేట్ అయ్యి, లేదంటే నేమ్ సర్వర్స్ ఫిక్స్డ్ అంటున్నారు. నేమ్ సర్వర్స్ ఫిక్స్డ్, నేమ్ ఫిక్స్డ్ సర్వర్స్ ఓకే వెళ్ళిపోయాయి. నేమ్ ఓకే సర్వర్ ని ఓకే కాంటాక్ట్ అవుతుంది, నేమ్ ఓకే సర్వర్ ని ఓకే కాంటాక్ట్ అయినప్పుడు నేమ్ సర్వర్ ఐపి అడ్రస్ ఇస్తుంది. మీరు ఐపి ఓకే అడ్రస్ మార్చారంటే మార్చిన ఐపి అడ్రస్ ఇస్తుంది. అంటే మీరు డిజేబుల్, ఇప్పుడు ఒకటి వచ్చిందండి facebook.com లో 192 సమ్ ఒక IP4 వచ్చింది, ఇప్పుడు నేను ఒకవేళ వాళ్ళు డిసేబుల్ చేస్తే మళ్ళీ ఎనేబుల్ చేస్తే అప్పుడు ఐపి అడ్రస్ మారిపోతుంది. సో ఇప్పుడు మీరు root53కి వెళ్ళి ఆ న్యూ ఐపి అడ్రస్ అనేది ఇవ్వాలి రైట్? అంటే కరెక్ట్ 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 ఓకే, ఇప్పుడు అంటే ఇప్పుడు మీరు అంటే హోల్ డే మీరు అది కనుక డిసేబుల్ చేయకపోతే, అంటే క్లోజ్ చేయకుండా అదే యాక్టివ్గా రన్నింగ్లో ఉంటే ఆ ఐపి అడ్రస్ ఫిక్స్డ్. అంటే నా ఉద్దేశం అంటే ఇప్పుడు నాకు వచ్చిన ఐపి అడ్రస్ మీకు కూడా సేమేనా? ఇప్పుడు మీరు లైక్ డిఎన్ఎస్ లుక్అప్ ఐ మీన్ ఎన్ఎస్ లుక్అప్ facebook.com ఇచ్చారనుకోండి, మీకు మాకు సేమ్ వస్తుందా అనేసి. సో వాటి కొన్ని స్ట్రాటజీస్ ఉన్నాయి, వాళ్ళు మల్టిపుల్ సర్వర్స్ ఉంటాయి వాళ్ళకి కూడా బ్యాక్గ్రౌండ్ లో, ఒక్కొక్కరికి ఒకటి వస్తుంది. ఇప్పుడు నేను google.com అని ఇచ్చినప్పుడు ఎన్ని వచ్చాయి నాకు? సమ్ చాలా గుడ్ వస్తాయి. అమౌంట్ ఆఫ్ వచ్చింది రైట్ రైట్ అవును. సో అది మీరు మీరు బ్రౌజర్ లో ఇచ్చినప్పుడు వాటిలోంచి ఏదైనా ఒకటి వచ్చింది అనమాట. కరెక్ట్ అవుతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నాగమణి వెళ్ళం కోట. హలో శివ, యా హాయ్. యాక్చువల్గా షెల్ స్క్రిప్ట్స్ గురించి మీరు ఇప్పుడు చెప్పారు కదా, అంటే మనం డైలీ బేసిస్లో టర్మినేట్ చేస్తూ ఉన్నాం కాబట్టి ఇన్స్టెన్సెస్ మళ్ళీ ఇవన్నీ సిరీస్ ఆఫ్ కమాండ్స్ రన్ చేయడానికి మనం షెల్ స్క్రిప్టింగ్ యూజ్ చేసుకుంటామని అన్నారు. సో రియల్ వరల్డ్లో వచ్చేసి అలా టర్మినేషన్ ఏం జరగదు కదా, ఎప్పుడు అప్ అండ్ రన్నింగ్లో ఉంటాయి కదా ఈ సర్వర్స్ అనేవి. సో అలాంటప్పుడు షెల్ స్క్రిప్ట్స్లో మనం ఏం పెడతాం, ఎలా యూజ్ స్క్రిప్టింగ్ చేస్తాం? అనేది ఇంకా చాలా ఉన్నాయి వాటికి మన అడ్వాంటేజెస్. మీరు కంటిన్యూస్లీ మానిటర్ చేయాలన్నా, కొన్ని మెయిల్స్ పంపించాలన్నా, అలర్ట్స్ రైజ్ చేయాలన్నా షెల్ స్క్రిప్టింగ్ అనేది యూస్ అవుతుంది. ఓకే. ఇంకా మీరు డయాగ్రామ్స్ గీస్తున్నారు కదా, ఇవి ఎక్కడైనా లొకేషన్ షేర్ ఇవి చేస్తున్నారా? ఇప్పటి వరకు నేను పెద్ద ఇంపార్టెంట్ డయాగ్రామ్స్ ఏం చేయలేదు, సో ఈ డయాగ్రామ్ ఒకటి ఇంపార్టెంట్ గా అనిపిస్తుంది కాబట్టి దీన్ని నేను గిట్హబ్ లో పోస్ట్ చేస్తాను. ఓకే ఓకే శివ, థ్యాంక్ యూ. జయచంద్ర జయచంద్ర హలో. యా హాయ్. యా హాయ్ శివ. యా మై మై డౌట్ ఈస్ రిజాల్వ్డ్, సంబడి ఆస్క్డ్ రిగార్డింగ్ ద డిఎన్ఎస్ థింగ్. ఓకే థాంక్స్. ఓకే సబిత మహేశ్వర. అన్నా స్మాల్ ఆర్డర్ నా. ఎస్ ఇప్పుడు బ్యాక్ ఎండ్ లో ఇక్కడ మామూలుగా లోడ్ స్కీమ్ లో మన ఐపి అడ్రస్ ఇస్తామనా, మై బ్యాక్ డిబి ఐపి అడ్రస్ ఇస్తాం కదా అన్నా, ఇక్కడ డొమైన్ నేమ్ సర్వర్ అది మళ్ళీ మళ్ళీ నేమ్ నేమ్ లాగా ఇచ్చారు అన్న, ఇక్కడ మళ్ళీ సెకండ్ నేమ్ ఇచ్చారు కదా అదే కదా ఐపి, అప్పుడు మళ్ళీ కంటిన్యూగా మనం చేంజ్ చేసే ముందు ఐపి అడ్రస్ చేంజ్ అవుతా ఉంటుంది కాబట్టి, అప్పుడు ఒకసారి క్లోజింగ్ చేసిన తర్వాత టర్మినేషన్ చేసిన తర్వాత నెక్స్ట్ టైం కూడా అదే అదే నేమ్ ఇస్తే
వేరే ఐపి అడ్రస్. అప్పుడు మీరు ఇక్కడ అప్డేట్ చేసుకోవాలి. ఒకసారి అప్డేట్ చేసుకోవాలనా అంటే మనం అప్డేట్ చేసుకోవాలి. అప్డేట్ చేసుకోకపోతే ఎలా తెలుస్తుంది? ఓకే ఓకే ఓకే. సారీ, ఈరోజు క్విజ్ క్విజ్ ఉందనేది మర్చిపోయాం. నేను కూడా యాక్చువల్లీ క్విజ్ ప్రిపేర్ చేయలేదు. సో వి విల్ కీప్ ఇట్ ఆన్ మండే. ఓకే ఓకే. సో క్విజ్ ఈజ్ ఆన్ మండే. That's all. Sabita, if you want to speak, you can. Should mic is good. Yes, Sabita. Yeah, chapandi. మీరైతే ఈ MySQL లో చెక్ చేయండి స్టేటస్, పోర్ట్ అవన్నీ ఓపెన్ అయిందా లేదా అనేది. దెన్ యూ కమ్ హియర్ అండ్ దెన్ యూ చెక్ ఇట్. ఎనీ మోర్ క్వశ్చన్స్ యూ కెన్ రైజ్ ఇన్ స్లాక్. ఎస్ నరేష్ కి. హలో. యా యా అన్న, అది నా పేరు షాయి నరేష్ కుమార్ అన్న. యాక్చువల్లీ దాంట్లో నరేష్ పడ్డది. చెప్పండి. యాక్చువల్ గా మండే జాయిన్ అయ్యాను నేను, లాస్ట్ సండే జాయిన్ అయ్యాను. మండే థర్డ్ క్లాస్ నాకు. అంటే నేను అంటే ఒక క్లాస్ నేను చూసుకుంటూ వస్తున్నాను. ఇప్పుడు అకౌంట్ క్రియేట్ చేశాను, నెక్స్ట్ సెకండ్ క్లాస్ స్టార్ట్ చేశాను. హలో. చెప్పండి. అది అన్న, ఫాలో అప్ అవుతున్నాను. ఏమైనా డౌట్స్ వస్తే స్లాక్ లో మెసేజ్ చేయొచ్చు కదన్నా? చేయొచ్చు. ఓకే అన్న. ఏంటి మీ టెక్నాలజీ ప్రెసెంట్? యాక్చువల్లీ ఇదే దీనికోసమే. యాక్చువల్లీ ఏంటంటే నేను 21 పాస్ అవుట్ అన్న. ఓకే. 21 పాస్ అవుట్ అయ్యి నేను 6 మంత్స్ డొమెస్టిక్ ఐటీ రిక్రూటర్ గా చేశాను. ఓకే. తర్వాత 1 ఇయర్ ఎంఫోసిస్ లిమిటెడ్ సాఫ్ట్వేర్ గా చేశాను, అసోసియేట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ నా డెసిగ్నేషన్. ఏ టెక్నాలజీ అక్కడ? అంటే టెక్నాలజీ ఏం లేదు. ఏమైందంటే అంటే ట్రైనింగ్స్ అసైన్ చేశారు, ప్రాజెక్ట్ లో కూడా డిప్లాయ్ చేశారు, బట్ ట్రెడిషనల్స్ రాలేదు. లాస్ట్ లో రిజైన్ చేసేమన్నారు. 1 ఇయర్ చేశాను, తర్వాత 1 ఇయర్ గ్యాప్ ఉంది. సో ఇది నేర్చుకొని నేను సర్వే అవుతున్నాను. అవచ్చు, ఆల్రెడీ ట్రైన్డ్ కదా 6 మంత్స్. అంటే అక్కడ AWS EC2 ఇన్స్టెన్స్ అక్కడ ట్రైనింగ్ ఇచ్చారు. 22 ఫిబ్ నుంచి 23 మార్చ్ దా చేశాను. అంటే ఇంత డెప్త్ గా ఇవ్వలేదు వాళ్ళు ట్రైనింగ్. మీకు తెలుసు కదా ఆఫీస్ లో టర్మ్స్ అండ్ కండిషన్స్ మారుతాయి. అంటే వాళ్ళ పోర్టల్స్ లో మనం వింటాం, ఇంత క్లియర్ గా లేదు. అంటే మామూలుగా 15 డేస్ ట్రైనింగ్ ఇచ్చి ఎగ్జామ్ పెట్టారు అప్పుడు అంతే. నో ప్రాబ్లం, యూ కెన్ స్పెండ్ మోర్ టైం, యూ కెన్ ఈజీలీ లెర్న్. ఓకే. అంటే 1 ఇయర్ గ్యాప్ వచ్చింది. 1 ఇయర్ గ్యాప్ తో నేను సర్వే అంటే నెక్స్ట్ నేను అంటే ఇబ్బంది ఉంటుంది. యూ కెన్ జస్ట్ ప్రాక్టీస్ ఇట్ డైలీ 8 అవర్స్ 10 అవర్స్. ఓకే ఓకే అన్న. టుడే టుమారో అండ్ ఆఫ్టర్ టుమారో యూ హావ్ టైం, యూ కెన్ కవర్ ఇట్. ఓకే, దట్స్ ఆల్ ఫర్ టుడే. Thank you so much. Have a nice weekend. Next session is on Monday. So, you lost the free sessions on Monday. You can start shell scripting, GitHub, everything. Have a nice weekend. Bye-bye. See you on Monday.